దేవునికి వందనములు మేము సన్మానించటకు మేము ఏమాత్రం కూడా సరిపోము ఈ కూటాలు దేవునికి మహిమార్థమై ఘనత మహిమ ప్రభావాలు ఆయనకే చెల్లాలని మేము నిర్ణయించుకున్నాం గనుక మమ్మల్ని మేము తగ్గించుకుని ఈ సన్మానం అసలు ఇష్టపడలేదు బలవంతంగా మమ్మల్ని పాస్టర్ గారు పిసిసి వారు సన్మానించిన విధానాన్ని బట్టి మీ అందరికీ స్థుతులు వందనాలు చెల్లిస్తున్నాను మరి ముఖ్యంగా ఈ కూటాలు ఇంత ఘనంగా జరగడానికి దేవాతి దేవుడు మనకు చేసినటువంటి సహాయాన్ని బట్టి వందనాలు స్థుతులు చెల్లిస్తున్నాం ఒకసారి అందరూ లేచి నిలబడదాం మన మధ్యలోనికి జాతీయ అంతర్జాతీయ ప్రసంగికులు టెవరెంట్ డాక్టర్ జాన్ మంగాచార్యులు గారు మనం అంతా చప్పట్లతో వారిని సాధారణంగా ఆహ్వానిద్దాం వాతావరణం బాగోపోయినప్పటికీ రోడ్డు అవి సరిలేకపోయినప్పటికీ మన మధ్యకు అయ్యగారు ఎంతో ప్రయాసపడి వచ్చారు వారికి స్వాగతం సుస్వాగతం బొక్కేయవలసిందిగా ప్రియులు ఉండ్రెస్తారు గారు ఉండ్రెస్తారు గారు దయచేసి వారు ఎక్కడున్నా ఉండ్రేస్తేరు గారు అందరు చప్పట్లు కొడదామండి మిత్రం అండి మిత్రండి అందరు చప్పం కొడదామండి అలా మనం అలా నిలబడి ఉండగానే మన మధ్యలో ఉన్నటువంటి హిరస్ రాజు గారు దేవుడు అయ్యగారు నిలబెట్టుకుని మనతో మాట్లాడేలాగున ప్రార్థన చేస్తారు తదుపరి జాన్ మంగాచారులు అయ్యగారు మనకి దైవ సందేశాన్ని అందిస్తారు కనుక ప్రార్థన లేకి పెద్ద దయచేసి అందరు కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేద్దాం సకల ఆశీర్వాదములకు కారణభూతుడాన్ని నా అయ్యా మీ పరిశుద్ధ నామమునకు లెక్కలేని స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను అయ్యా ఇంతవరకు కూడా మీరు జరిగించిన ప్రతి కార్యక్రమంలో మీరు ఉన్నారని నమ్మిస్తూసి ఇస్తున్నావు ఈ సమయంలో ప్రభా నీ దాసులను ప్రభ మా మధ్యకు క్షేమంగా నడిపించారు అందరిని బట్టి మీకు అయా నీ యొక్క నైన బలమైన పనిముట్టుగా సాధనముగా బిడ్డ వాడబడినట్లుగా అయ్యా వచ్చిన వారందరి యొక్క ఆశ తీర్చబడి వారి యొక్క గృహాలకు సంతోషగానము చేయొచ్చు గొప్ప ఉజ్జీవంతో చేరుకున్నట్లు చూపించమని మీకే మహిమ ఘనత కీర్తి ప్రభావాలు మీ ఒక్కరికి ఆరోపిస్తూ ఏ స్వతి శ్రేష్టమైన నామమును అడిగి పొందుకునే నా తండ్రి ఆమెను ప్రార్థించినటువంటి అమ్మా ప్రార్థించినటువంటి ఎనోష్ రాజు గారికి వందనాలు ఒకసారి ఈ చివరి ఉజీవ సభలో చివరి రోజు చివరి కూడుకలో దైవ సందేశాన్ని అందించడానికి మన మధ్యకు కే జాన్ మంగాచార్యులు అయ్యారు హోలీ చర్చి పెదలంక నుంచి మన మధ్యకు రావటం మనకు ఎంతో సంతోషం దేవుని చేతిలో బహుబలముగా వాడబడుతున్న సేవకులు వారు మనకు రావడం మనకు వాక్య సందేశాన్ని అందించడం మనకెంతో సంతోషం దేవుడు మనకిచ్చిన గొప్ప భాగ్యం మరి ఆలస్యం చేయకుండా వాక్యంలోకి వెళ్ళిపోదాం మరి అయ్యగారు దైవ సందేశాన్ని అందిస్తారు ప్రేమతో మనం మంచకు ఇచ్చేసినందుకు వారికి ప్రేమపూర్వకమైన స్వాగతాన్ని తెలియజేస్తూ చప్పట్లతో మనం అందరం కూడా వారికి ఆహ్వానాన్ని అందిద్దాం దైవ సేవకులు జాన్ మంగాచారులు అయ్యారు దైవ సందేశాన్ని అందించవలసిందిగా ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని దైవజనులకి అందిస్తూ ఉన్నాను దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగునుగాక ఆమె మంచిది ప్రియులరా ప్రభు మహాకృపను బట్టి అల్పుడనగు నేను ఈ అద్భుతమైనటువంటి సభలో పాలు పంపులు పొందటానికి ప్రభు కృప చూపారు నాకు సమయం ఇచ్చారు అందు నిమిత్తం నేను మొదటిగా ప్రభుకి వందనస్తున్న ఉన్నాను అదేవిధంగా చేరు వచ్చిన మీ అందరికీ నిండైనటువంటి వందనములు తెలియజేస్తున్నాను మరి విశేషంగా దైవజనులు ప్రియులు అభిషక్తులు మన ప్యారిష్ గురువులు రెవరెండ్ బి డేవిడ్ లివింగ్స్టన్ గారికి ప్రభునామంలో ప్రత్యేకమైన వందనములు తెలియజేస్తూ ఉన్నాను వేదికపై ఉన్న వారందరికీ ప్రత్యేకమైనటువంటి శుభాభివందనాలు చక్కటి సంగీత సారథ్యం వాయిద్య సహకారం అందిస్తున్న ప్రియులకు మా సౌండ్ ఇంజనీర్ గారికి ప్రతి ఒక్కరికి నిండైనటువంటి శుభాభివందనాలు తెలియజేస్తున్నాను వాతావరణం కాస్త ఇబ్బందిగా ఉన్నాయి ఎందుకంటే కాలం వర్షాకాలమే ఇది అసలు ఈ కాలంలో వర్షాలు కురవకపోతే వింత కురిస్తే వింత కాదండి కురవాలి ఎందుకు ఇది ఏ కాలం ఇది వర్షాకాలంలో వానలు కురుస్తాయి కనుక వాన కురిసినా ఇది వర్షాకాలం అయినా ఆటంకం కలిగినా సమయం మించిపోయినా మీరందరూ కూడా ఈ స్థలం మంది ఇలా ఉన్నారంటే మీరు గొప్ప వాక్యాశక్తి కలిగి ఉన్నారు దేవుడు మిమ్మల్ని దీవించునుగాక పైగా మేము మా ఊరిలో బయలుదేరింది మొదలుకుని ఈ ఊరు వచ్చేదాకా రోడ్డు ఎక్కడా బాగోలేదండి ప్రభుత్వాల దయ వల్ల ఎక్కడా రోడ్లు బాగోలేదు దానివల్ల అయిపోయింది పైగా విపరీతమైన వాన ఆ వానలో చెప్పులు వేసుకుంటే నేనేమన్నా జారి పడిపోతానేమోనని చెప్పులు వేసుకోకుండా నడుచుకుంటు ఏమండి అలాగే ఈ వాన వల్ల ఈ మ్యాప్ పంపేడు మావాడు అది ఎక్కడికో తీసుకుంటుంది దానివల్ల రైల్ ట్రాక్ దాటాక ఈ ఊరు రూట్ మాకు తెలియలేదు దానివల్ల వచ్చేటప్పుడు అండి బళ్ళుకు మట్టి పట్టేసి ఆగిపోయి ఏడవలేకపోతున్నారు ఒక ఇద్దరు చూశారు కదండి మీరు దానివల్ల లేట్ అయిపోయింది ఒక కారణం కాదండి తీరా దారి చూపెట్టడానికి వీరు ఎక్కారు సగం దూరం వచ్చాక నాకు అన్నాడు ఆయన తెలియపోవటం ఏంటంటే మీరు ఏ ఊరు వరకు కదా అన్న కాదండి మాది కొమ్మర దగ్గర అన్నాడు ఆయన కొంపడిపోయిందండి మీరు ఇంకా దారి చూపి పెడతారని కారులో మిమ్మల్ని ఎక్కించుకున్నామండి ఇలా చేశారు ఏంటంటే మళ్ళీ వెనకాల మా కోసం వచ్చిన కారు ఒక చోట ఆప్యం అలాగా అన్ని కారణాల వల్ల అనివార్య కారణాలు కాదు అన్ని కారణాల వల్ల ఆలస్యం అయిపోయింది అయినా ఏం పర్లేదు వాతావరణం బాగుంది ఇళ్ళకెళ్ళాలన్నా తడవకుండా వెళ్ళాలి కాబట్టి ఈ రోజుకి ఆన్లైట్ చేద్దాంలేండి దేవునికి స్తోత్రం వాక్య భాగంలోనికి వెళదాం పరిశుద్ధ గ్రంథంలో నుండి ఈ పూట మన ధ్యాన వాక్యంగా అపోస్ భక్తుడైనటువంటి లూకా గారి ద్వారా పరిశుద్ధాత్ముడు వ్రాయించినటువంటి సువార్తలో భక్తుడైన లూకా గారి ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయించిన సువార్తలో ఎనిమిదవ అధ్యాయంలో ముప్పై ముప్పై ఒకటి వచనములు నేను చదువుతాను మీరు తీసి చూడండి యేసు నీ పేరేమని వాణిని అడుగగా చాలా దేయములు వాణిలో చొచ్చి ఉండెను గనుక వాడు తన పేరు సేన అని చెప్పి పాతాళములోనికి పోగుటకు తమకు ఆజ్ఞాపింపవద్దని ఆయనను వేడుకొనెను రెండు వచనాలు కలిసిపోయి ఉన్నాయి కనుక రెండు వచనాలు చదివాను ఈ రెండు వచనాల కలయికలో ఒక భాగమే ఈరోజు మన ధ్యానాంశం ఏమిటది అంటే ఒక్కసారి పెన్ ఉంటే మీ దగ్గర అండర్లైన్ చేసుకోండి పాతాళములోనికి పోవుటకు తమకు వాగ్ఞాపింపవద్దని ఆయనను వేడుకొనెను అనేది ఈరోజు మన ధ్యానాంశం గుర్తుంచుకోండి చిన్న ప్రార్థన చేస్తాను ప్రభువ మీకు స్తోత్రము మేమందరము మీ వారము మీ ప్రజలము వాక్యముఖంగా మాతో మాట్లాడండి అల్పుడునకు నన్ను మీ నోటి బోరగా మీరు వాడుకోనండి ఏసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె మంచిది పురిలరా వాక్యం దేవుని పనివాడిగా మీకు నేను తెలియజేస్తున్నప్పుడు శ్రద్ధ కలిగి మీరు వినాలని మీకు మనవి చిన్న హమ్మింగ్ వస్తుంది మీకు అర్థమవుతుందా నాకు ఒకటికే అంటారా మీకు తెలియపోతుంది దేవునికి స్తోత్రం సర్వాధికారియు సర్వశక్తిమంతుడును సర్వ జగద్రక్షకుడును సర్వ శరీరులకు దేవుడును అయిన యేసు ప్రభు వారు నరావతారిగా శరీరధారిగా ఈ భూలోకానికి వచ్చి ఆయన ఏ నిమిత్తమైతే భూలోకానికి వచ్చారో ఆ పనిని ప్రారంభించి కొనసాగిస్తున్న క్రమంలో ఆయన దాదాపుగా నాలుగు వందల ముప్పై ప్రాంతాలకు కాలినడకన సంచరించేవరటండి ఇజ్రాయెల్ దేశంలో పాలస్తీనా ప్రాంతాలలో కాలి నడకన నడుచుకుంటూనే నాలుగు వందల ముప్పై ప్రదేశాలు సంచరించేవారట ఆయన ఆయన ఎక్కువగా నడిచి తిరిగారు చెప్పండి ఎలా వెళ్ళారు ఆయన నడిచి వెళ్ళారు ఆయన అయితే కొన్నిసార్లు ఆయన వాహనమును వినియోగించారు ఆయన వాహనమును వినియోగించిన సందర్భాలలో ఒక సందర్భం ఈ లూకా సువార్తలో ఎనిమిదవ అధ్యాయంలో వ్రాయబడింది అలాగే ఆయన వినియోగించిన వాహనాలలో ఒక వాహనం పడవ చెప్పండి ఏమిటి పడవ ఆయన పడవ ప్రయాణం కూడా చేశారు భారావాహక వాహనం అనబడిన గార్ధభం పైనే కాకుండా ఆయన పడవ ప్రయాణం కూడా చేశారు ఆయన పడవ ప్రయాణం గరలియా సరస్సుపై చేశారు గరలియా సరస్సు గుర్తుంచుకోండి బాగా ఇజ్రాయెల్ దేశంలో ఒక సరస్సు ఉంది అది నీళ్ళ సరస్సు చాలా అందమైనటువంటి సరస్సు నేను రెండుసార్లు ఆ సరస్సుపై ప్రయాణం చేశాను పడవ ప్రయాణం అది ఎంత చక్కగా అందంగా ఉంటుందంటే కాసేపు అలా చూడాలి అనిపిస్తుందండి ఆ సరస్సుని ఒడ్డున నుంచుని అలా చూడాలి అనిపిస్తుంది అంత అందంగా ఉంటాయి జలరాశులు అందులో జలచరాలు కాదు జలరాశులు అంటే నీళ్లు గుర్తుంచుకోండి ఎంతో అందంగా ఉంటాయి ప్రియ స్నేహితులరా మీరు గమనించండి మనకు కూడా సరస్సు ఉందిగా కొల్లేటి సరస్సు తెలుసా మనకు బాగా దగ్గర కదా కొల్లేటి సరస్సు ఇది కొల్లేరు కాదు కుళ్ళేరు అన్నట్టు ఉంటుంది ఎక్కువ ఎక్కువ చోట్ల కంపు తట్టుకోలేము దరిద్రంగా ఉంటుంది అందులో మనలు గట్లేసేసి జాగ్రత్తగా తోవేసేసి కొల్లేరును కూడా చెరువుల్లాగా మార్చేసి పర్యావరణాన్ని పాడు చేస్తున్న పందులు కూడా కొన్ని ఉన్నాయి ఏదో ఒక చోట పర్యాటకుల సందర్శనార్థమై ఎక్కడో కొద్దిగా బాగుంటుంది తప్ప మిగతా కొల్లేరు అంతా కూడా కుళ్ళేరులాగా ఉంటుంది ఎక్కువ శాతం వింత ఏమిటంటే నీళ్ళను దేవుడిగా దేవతగా కొలిచేటువంటి మన దేశంలో సరస్సులు సముద్రాలు నదులు కాలువలు పొల్యూట్ అయిపోయి ఉంటాయి పాడైపోయి ఉంటాయి కానీ నీళ్లను నీళ్లలాగానే చూసే దేశాలలో సరస్సులు సముద్రాలు నదులు చాలా నీట్గా ఉంటాయి చాలా నీట్గా ఉండే మంచి నీళ్ళ సరస్సు గరలియా సరస్సు గరలియా ప్రాంతంలో ఒక సరస్సు ఉంది ఒక పెద్ద సరస్సు మంచి నీళ్ళ సరస్సు ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నానంటే గరలియాలో సముద్రం లేదు అది గుర్తుంచుకోండి గరళయా ప్రాంతంలో సముద్రమే లేదు మరి సముద్రము అని ఉంది కదా బైబుల్లో ఎందుకలా అంటే సరస్సునే సముద్రానికి పోల్చి వ్రాశారు బైబుల్లో అది మీరు బాగా వినాలి సరస్సునే సముద్రానికి పోల్చారు ఎందుకలా పోల్చారు అంటే ఆ సరస్సు కలిగి ఉన్న లక్షణములను బట్టి ఆ సరస్సుని సముద్రానికి పోల్చారు ఏమిటి ఆ సరస్సుకు ఉన్న లక్షణాలు అంటే ఒకటి విస్తీర్ణం ఎక్కువ అరవై ఆరు వేల ఐదు వందల అరవై ఎకరాల విస్తీర్ణం కలిగిన సరస్సు అది అరవై ఆరు వేల ఐదు వందల అరవై ఎకరాల విస్తీర్ణం అంటే మాటలు కాదండి అంత విస్తీర్ణం కలిగిన సరస్సు ముందు నుంచుని చూస్తే ఎటు చూసినా ఏం కనబడతాయి నీళ్లే కనపడతాయి అందుకని దానిని సముద్రమునకు పోల్చారు దీటేనండి పర్లేదా ఎప్పుడు ఉంటారు మా బ్రదర్స్ నిజంగా ఏమనుకోద్దు మీరు ఎందుకంటే అందరికంటే ముందు వస్తారండి అందరికంటే వెనకాల వెళ్తారు సంగీత పరిచారకులు పడే కష్టం సామాన్యమైంది కాదు అందుకనే వాళ్ళని ఎక్కువగా నేను గౌరవిస్తాను దేవుడు వారిని దీవించునుగాక ఐ మీన్ స్తోత్ర మీరు గమనించండి పురులరా ఆ విస్తీర్ణాన్ని బట్టి ఎటు చూసినా నీళ్లే కనబడటాన్ని బట్టి దాన్ని దేనికి పోల్చారు సముద్రమును తలపించేటంతటి రీతిలో విస్తీర్ణత దగ్గరగా వెళ్ళి చూసిన వాళ్లకు కనబడుటను బట్టి దాన్ని సముద్రమునుకు పోల్చారు ఒకటి రెండవది ఏమిటంటే చిన్న చిన్న అలలు వస్తాయి అలలు ఒడ్డుకు అలలు వస్తాయి గరళయ్య సరస్సు తీరాన్న వచ్చే అలలు కూడా చాలా అందంగా ఉంటాయి నేను రెండుసార్లు కూడా ఆ ఒడ్డున కాస్త అలా నేళ్లకు కాళ్ళు తాకేలాగా నుంచున్నాను కొద్దిసేపు ఆ అలలాగా నిర్మలంగా చక్కగా వచ్చి పాదాలకు తగిలి వెళుతుంటే చాలా బాగుందండి అలలు వస్తాయి అయితే ఆ రోజుల్లో అలలు పెద్దవిగా వచ్చేవి ఎందుకంటే విపరీతంగా గాలులు వేస్తాయి గరళయ్య సరస్సు ప్రాంతంలో విపరీతంగా గాలులు వేస్తాయి నలు మూలల నుండి వీచేటువంటి గాలులు సరస్సు మధ్య భాగాన్న ఒక చోట కలుస్తాయి అలా నలు మూలల నుండి వీచేటువంటి గాలులు సరస్సు మధ్య భాగాన ఒక చోట కలిసేసరికి గాలి సుడులు తిరుగుద్ది సుడి గాలి చూసారు ఎప్పుడన్నా భూమిపైన సుడిగాలి తిరిగితే చెత్త చదారం మట్టి మశానం అంతా తెచ్చి మన నెత్తి మీద ఎత్తది అదే సుడిగాలి నీటిపైన తిరిగితే గాలితో పాటు నీళ్లు కూడా సుడులు తిరుగుతాయి అలాగా పెద్ద పెద్ద సుడిగుండాలు ఆ సరస్సు మధ్య భాగాన్న తిరుగుట వలన ఒడ్డుకు ఏమొస్తూ ఉంటాయి చెప్పండి అలలు ఆ అలలను బట్టి దానిని సముద్రమునకు పోల్చారు కానీ అదొక పెద్ద సరస్సు మంచినీళ్ళ సరస్సు ఇక్కడ ఇంకొక లక్షణాన్ని కూడా మనం గమనించాలి ఆ సరస్సుపై ఆ రోజుల్లో తొమ్మిది ప్రాంతాలకు చెందిన పదిహేను వేల మంది బెస్తావారు ఆధారపడి చేపలు పట్టుకుని బ్రతికేవారండి పదిహేను వేల మంది అంటే ఇమాజినేషన్ చేసుకోండి పదిహేను వేల మంది ఆ సరస్సు ఒడ్డున ఏమండి ఉండి ఆ సరస్సు లోపలికి వెళ్ళి వేటాడుకుని దొరికిన సరుకుని ఒడ్డుకు తీసుకొచ్చి ఒక ఒక బొంగల్లో లేక బుట్టల్లో వేసుకుని వలలు బాగు చేసుకుంటూ ఉంటే పదిహేను వేల మంది తీరంలో పని చేసుకుంటే చూడడానికి ఎలా ఉంటుంది అది సముద్రాన్ని తలపించేటంతగా ఉంటుంది పదిహేను వేల మంది బెస్తావరంటే మాటలు కాదు అంత పెద్ద సరస్సు అది చూడ్డానికి సముద్రాన్ని తలపించేటంతగా ఆ దృశ్యం ఉండటాన్ని బట్టి దాన్ని సముద్రానికి పోల్చారు మరొక గుణం ఏమిటంటే ప్రమాదాలు అధికంగా జరిగేవటండి ఆ సరస్సులో సముద్రములో ఆ రోజుల్లో సముద్ర ప్రయాణాలలో జరిగేటువంటి ప్రమాదాల కంటే ఈ సరస్సు ప్రయాణాలలో జరిగే ప్రమాదాలే అధికంగా ఉండేయట అంత ప్రమాదకరం ఆ సరస్సు పైన ప్రయాణం చేయటం ప్రమాదాల సంఖ్య అధికంగా ఉండటాన్ని బట్టి కూడా ఆ సరస్సుని సముద్రమునకు పోల్చారు తప్ప అది ఒక సరస్సు పెద్ద సరస్సు అరవై ఆరు వేల ఐదు వందల అరవై ఎకరాల విస్తీర్ణం ఉన్న పెద్ద సరస్సు ఆ సరస్సుపై యేసు ప్రభువు వారు అనగా ఆ ప్రమాదకరమైన సరస్సుపై ఆ పెద్ద సరస్సుపై యేసు ప్రభు వారు పడవ ప్రయాణం చేశారు దేవునికి స్తోత్ర పడవ ప్రయాణం చేసి గరాసేనుల ప్రాంతానికి వెళ్ళారు నాతో చెప్పండి ఎక్కడికి వెళ్ళారు గరాసేనుల ప్రాంతానికి వెళ్ళారు అంటే గరాసేనులు అనేటువంటి సమూహము నివసించే ప్రాంతానికి ఆయన వెళ్ళారు గరాసేనుల ప్రాంతము గరాసేనుల దేశము అనబడింది అది ఆ ప్రాంతానికి ప్రభువు వెళ్ళారు ఇక్కడ మీకు ఒక వివరణ తెలియాలి గెరాసేనులు ఎవరో కాదు ఇస్రాయలీయులు బాగా వినండి బైబుల్లో గెరాసేనులు అని ఉంది కదా వాళ్ళు ఇస్రాయేలీయులు ఏ గోత్రానికి చెందినవారు వాళ్ళు అంటే గాదు గోత్రానికి చెందినవారు యాకోబు గారి కుమారులలో ఒక కుమారుడి పేరేమిటి గాదు ఈ గాదు నుండి వచ్చిన వారే గాదు కుటుంబము ఈ గాదు కుటుంబమే విస్తరించుటను బట్టి గాదు వంశము ఈ గాదు వంశమే ప్రభలుటను బట్టి గాదు గోత్రికులు ఈ గాదు గోత్రికులనే గాదియులు అని పిలిచారు చెప్పండి పిలిచారు గాదియులు అని పిలిచారు ఈ గాదియులనే ఆ తర్వాత రోజుల్లో గదరేనీయులు అని పిలిచారు పరిశుద్ధాత్మ దేవుడు భక్తుడైన మత్తయ్య గారి ద్వారా వ్రాయించిన మత్తయ్య సువార్తలో ఎనిమిదవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ వాక్యం చదువుకోండి తర్వాత ఇప్పుడు కాదు అక్కడ ఈ గెరాసేనులే గదరేనీయులు అని పిలువబడతారు ఆ వచనాలు వినండి గాదు గాదు కుటుంబము గాదు వంశము గాదు గోత్రికులు గాదియులు ఈ గాదియులే గదరేనీయులు అని పిలువబడ్డారు ఎందుకంటే వీళ్ళు నివసించే ప్రాంతం గదర్ అనే ప్రాంతం గదర్ అనే ప్రాంతంలో ఆ జిల్లాలో వాళ్ళు నివసించటాన్ని బట్టి వాడను గదరేనీయులు అన్నారు మగ్దలిన మరియా కదా ఊరి పేరును బట్టి వచ్చింది ఆ పేరు ఆమె పేరు కేవలం మరియా అంతే యస్కర్యత్ యోధ అతని పేరు కేవలం యోధ కానీ అతను నివసి అతను పుట్టి పెరిగిన ప్రాంతాన్ని బట్టి అలా అతని పేరు అనబడింది తిష్మియుడైన ఏలియా గమనించండి ఆయన పేరు ఏలియా గారే కానీ ఆయన నివసించిన ప్రాంతాన్ని బట్టి తీష్మియుడైన ఏలియా అన్నారు యేసు అర్థమవుతుందా మీకు ఆయన పేరు యేసే కానీ ఆయన వసించిన ప్రాంతం ఏది అందుకున్న నజరేయుడైన యేసు అన్నారు మీకు అర్థమవుతుందా అలా ప్రాంతాన్ని బట్టి కూడా కొంతమంది పిలవబడతారు అలాగే వీళ్ళు ఈ గాదీయులు వాళ్ళు నివసించిన ప్రాంతాన్ని బట్టి గదర్ అనే ప్రాంతంలో వాళ్ళు బ్రతుకుటను బట్టి గదరేనీయులు అనబడ్డారు ఈ గదరేనీయులే కాలక్రమంలో గెరాసేనులు అనబడ్డారు బాగా వినండి గాదు గాదు కుటుంబము గాదు వంశము గాదు గోత్రికలు గదరేనీయులు అనేదాకా బానే ఉంది గాదీయులు దాకా బాగానే ఉంది గదరేనీయులు దాకా కూడా బాగానే ఉంది ఎందుకు ప్రాంతాన్ని బట్టి ఆ పేరు వచ్చింది ఈ గదరేణీలు కాస్త గెరాసేనులు అని పిలువబడ్డారు ఎందుకంటే అది వాడుక భాష ప్రభావం బాగా వినండి వాడుక భాష అనేది ఒకటి ఉంటుంది తెలుసా మీకు ఎందుకు తెలియదండి మనం మాట్లాడేదే వాడుక భాష ఈ వాడుక భాష విషయమును విశదీకరించడానికి ఎంత ప్రయోజనకరంగా ఉంటుందో కొన్నిసార్లు పదములను వాటి అర్థములను మార్చేయటానికి అంత ప్రమాదకరంగా ఉంటుంది ఉదాహరణకు ఉదయాన్నే ఒక కథను వచ్చి నన్ను నిద్రలేపి అయ్యగారు మీ కొరకు ఎస్ఐ గారు వచ్చారని అన్నాడు ఎస్ఐ గారా నా కోసం రావటం ఏంటంటే బయటకు వచ్చి చూస్తే ఎస్ఐ గారు కాదు యషయా గారు అతను మన బ్యాచ్ అండి పల్లెటూళ్ళల్లో యషయా అనే పేరుని ఎలా మార్చేస్తామండి ఎస్ఐయా ఎస్ఐయా ఏ స్టేషన్ ఎస్ఐయో తెలీదు ఏ టౌన్ ఎస్ఐయో తెలీదు అతనికి పెట్టింది ఏమిటి పేరు యషయ మన వాళ్ళు ఏమని పిలుస్తున్నారు ఎస్ఐ వీడేం చెప్పాడు ఎస్ఐ గారు వచ్చారు కోసం అంటే నా కోసం ఎస్ఐ గారు ఏంటంటే బయటకు వచ్చారు ఎస్ఐ గారు ఎందుకనే నేను పెదలంక పరిచర్యకు వెళ్ళిన కొత్తలో ఒక దైవజనుడి పేరు ఎక్కువగా వినబడుతూ ఉండేది ఇప్పటికీ ఉన్నారాయన బాగా పెద్ద వయసు వచ్చేసింది ఆయనకి బయటకు పెద్ద ఆయన అల్లపరెడ్డి గారు వచ్చి ప్రార్థన చేస్తారు అల్లపరెడ్డి గారు వచ్చి వాక్యం చదువుతారు అల్లపరెడ్డి గారు శుభాలు పలుకుతారు అల్లపరెడ్డి గారు షో గ్రీటింగ్ చెప్తారు లేకపోతే ప్రసంగం చేస్తారని అల్లపరెడ్డి గారు అల్లపరెడ్డి గారిని ఎక్కువగా వినపడతా ఉండేది నేను అనుకునేవాడిని కొ కదా నాకు పూర్వం అల్లం వ్యాపారం చేసిన రెడ్డి గారేమో అందుకుని అల్లపరెడ్డి అల్లపరెడ్డి అనేవారేమో ఇక అలవాటు పోక ఎప్పుడు కూడా ఆయన్ని అల్లపరెడ్డి అంటున్నారేమో ఈయనకి వేరే పేరేదో ఉండే ఉంటుంది అనుకునేవాడిని రెండు నెలలు గడిచిన తర్వాత ఆ దైవజనుడు వాళ్ళ సంఘములో సభలు ఏర్పాటు చేసి పాంప్లెట్స్ వేయించి పంపాడు అందరికీ నా దగ్గరకు కూడా పాంప్లెట్ వచ్చింది చూశా అప్పుడు ఆయన పేరు అర్థమైంది ఇంతకీ ఆయన పేరు ఫ్రెడ్ చెప్పండి ఏమిటి ఫ్రెడ్ అతని పేరు ఇప్పుడు ఆల్ఫ్రెడ్ దాన్ని ఎలా మార్చేశారు ఆల్ఫరెడ్ చూసారా వాడుకో భాష ఎంత ప్రయోజనకరమో కొన్నిసార్లు అంత ప్రమాదకరం అందుకని కొంతమందికి తేయోఫిలా అని పేరు పెట్టాలంటే భయం వేస్తుంది ఏమో దెయింపి అని మార్చేస్తారేమో వాడుక భాష ఎంత ప్రమాదకరమైందంటే కొన్నిసార్లు పదములను వాటి అర్థములను కూడా మార్చేస్తుంది ఆ ప్రాంతపు వాడుక భాష వలన కలిగిన ప్రమాదమే గదరేనీయులు కాస్త ఎలా పిలువబడ్డారు గెరాసేనులు అని పిలువబడ్డారు వాడుక భాష ప్రభావం అది వియ్యంకురాలు వియ్యపురాలు అనాలి ఏ వచ్చింది ఏప్రాలు వచ్చింది అంటావు నువ్వు అర్థమవుతుందా ఆ వాడుక భాష చేసే పనులు కొన్నిసార్లు ఇలా ఉంటాయి వియ్యంకురాలు వియ్యపురాలు కరెక్ట్ ఏప్రాలు ఏమర్థం చెప్పడం దానికి ఏప్రాలు కొన్నాళ్ళకి ఏ రబ్బన్ అంటావేమో తెలియదు కనుక ఇలాగ పదాలు మార్చేస్తుంది వాడుక భాష ఆ ప్రాంతపు వాడుక భాష ప్రభావం వల్ల గదరేణీయులు కాస్త ఏమైపోయారు చెప్పండి గెరాసీనులుగా పిలవబట్టడం మొదలైపోయింది ఇప్పుడు చెప్పండి గరాసేనీయులు ఎవరు ఇస్రాయలీలు ఏ గోత్రం వారు గాదు గోత్రం వారు మీకు అర్థమైంది కదా ఇప్పుడు అడుగుతున్నా మళ్ళీ ఇస్రాయేలీల వృత్తి ఏమిటి గొర్రెలు కాయటం చేపలు పట్టడం అంటే చాలా సంతోషం అంటే పేతురు గారు చేపలు పట్టాడనా పేతురు గారు పరీక్షలో ఫెయిల్ అయిపోయి చేపలు పట్టుకోవడానికి వెళ్ళాడు యూధులకు కఠిన నియమాలు ఉంటాయి యూధులలో మగబిడ్డ పుడితే ఆ మగబిడ్డకు ఆరు సంవత్సరముల వయస్సు వచ్చిన వెంటనే అంటే ఆరు నిండిన వెంటనే అతన్ని మతపరమైన చదువులు చెప్పే బడిలో వేస్తారు ఆ బడిలో మొదటి తరగతిలోనే ఐదేళ్లు చదువుకోవాలి ఆ ఐదేళ్లు కూడా అతనికి పంచకాండాలు నేర్పిస్తారు నేర్పించిన తర్వాత పరీక్ష పెడతారు ఆ పరీక్షలో ఫెయిల్ అయితే చేపలు పట్టుకోటకు పంపించేస్తారు ఇంకో సంవత్సరం ప్రార్థీగా లేరు అనరు వెంటనే చేపలు పట్టుకోవడానికి పంపించేస్తారు అలా చేపలు పట్టుకోవటానికి పంపించి వేయబడిన వాడే సీమోని పేతురు గారు మనోడు మొదటి క్లాసులోనే ఫెయిల్ అయిపోయాడు మొదటి తరగతిలోనే పంచకాండాల్లోనే పడిపోయాడు అందుకని చేపలు పట్టుకొడగా పంపించేశారు అతని యొక్క పన్నెండవ ఏట ప్రారంభంలో అతని చేపలు పట్టుకొడగా పంపించేశారు యూధులై ఇస్రాయులినబడి ఎవరైనా చేపలు పట్టే వృత్తి కలిగి ఉన్నారంటే దానికి అర్థం ఆ రోజుల్లో వాడు మొదటి పరీక్షల ఫెయిల్ అయినడు పాస్ అయితే పై తరగతికి పంపుతారు అక్కడ చరిత్ర గ్రంథాలు నేర్పిస్తారు మళ్ళా పరీక్ష ఉంటుంది రెండో పరీక్షలో కూడా పాస్ అవ్వాలి పొరపాటున ఫెయిల్ అయితే సుంకపు గుత్తదారుడిగా పంపించేస్తారు అలా సొంఖ గుత్తదారుడైన వాడే అత్తయ్య గారు మనోడు రెండో పరీక్షలో ఫెయిల్ అయ్యాడు ఎంతకని అర్థమవుతుందా మీకు యూదుల చదువుల విధానం ఇలా ఉంటుందండి కనుక ఎవరైనా యూదులై ఇస్రాయోలీలై ఉండి చేపలు పట్టుకునే వారిగా బైబుల్లో కనబడితే వాళ్ళ వృత్తది అనుకోకండి వాళ్ళు ఫెయిల్ అయిపోయినోళ్ళు అని అర్థం అర్థమవుతుందా పెద్ద ఆశ్చర్యం ఏమిటంటే పేతురు గారు అత్తయ్య గారు పరీక్షల్లో ఫెయిల్ అయిపోయి ఏసఐ దగ్గరకు వచ్చి జీవితంలో పాస్ అయ్యారు స్తోత్రం కనుక అది వృత్తి కాదు అది అర్థమవుతుందా మీరు వృత్తి అన్నారని చెప్పి నా వివరణ సుమి అసలు ఇస్రాయేలీల వృత్తి గొర్రెలు కాయటం నిర్ఘమాకాండ గ్రంథంలో క్లియర్గా వ్రాయబడి ఉంటుంది వాళ్ళ వృత్తి గొర్రెలు కాయటం కానీ గెరాసేనీల వృత్తి ఏమిటి పందులు కాయటం పంది ఏహ్యమైనది కదా పంది బలికి అనర్హమైనది కదా మరి అయితే వాళ్ళు ఎందుకు పందులు కాపరులుగా ఉన్నారు గెరాసేనుల ప్రాంతంలో అంటే వాళ్ళు నిఖార్స్ అయిన కాదా అనుకుంటారేమో వాళ్ళు నిఖార్స్ అయిన ఇంకా చెప్పన ధృవీకరణ పత్రమును తీసుకుని చూపెట్టగలిగినటువంటి సమర్థవంతమైన ఇస్రాయోలీలు వాళ్ళు ఎందుకంటే మిశ్రితులైతే నికార్సైన వారు కాకపోతే మిశ్రితులైతే సమరయులు అని పిలువబడతారు ఆ బ్యాచ్ వేరు మళ్ళీ వీళ్ళు ఇస్రాయలీలే ఇస్రాయీల వృత్తి కాయటమే ఇది దేవుని పండుగ నాకు బుద్ధొచ్చి అలాగే మాట్లాడేస్తాను కానీ ఎందుకు మాట్లాడతలేదు తెలుసా ఎన్నో ఆటంకాల మధ్య జరుగుతున్న ఈ సభ ఆశీర్వాదకరంగా ఉండాలి వాళ్ళొక్కళ్ళ ద్వారా ఎటువంటి అభ్యంతరం ఎవరికి కలగకూడదు కొద్దిగా మౌనంగా ఉంటే వాళ్ళ నాళ్ళు వెళ్ళిపోతే మిగతా వాళ్ళైనా వింటారని చేతిరెత్తి స్తోత్రం చెప్పండి కనుక దయచేసి చాలా జాగ్రత్తగా వినండి ఇస్రాయలి వృత్తి గొర్రెలు కాయటం కానీ గెరాసేనులైన వీళ్ళ వృత్తి గాదుగోత్రికుల వృత్తి పందులు కాయటం ఎందుకలా అంటే వాళ్ళు నిజానికి గొర్రెల కాపరులే కానీ రోమీల కాలంలో పందుల కాపరులుగా మారిపోయారు ఎందుకలా అంటే అది రోమీల కాలం రోమీలకు పంది మాంసం అంటే చాలా ఇష్టం ఆ రోజుల్లో రోమీలు పరిపాలకులు పరిపాలకులు అంటే ప్రభుత్వం అంతా కూడా వాళ్ళదే వాళ్ళ క్రిందే ఉండాలి ప్రజలందరూ కూడా రోమీలకు పంది మాంసం అంటే మహా ఇష్టం నిజానికి పంది మాంసాన్ని తినకూడదు పందులను పంది కుక్కులను తినేవారు నిశ్చయముగా చస్తారు అని బైబుల్ చెబుతోంది స్వైన్ ఫ్లూ అనే వ్యాధి వేటి వల్ల వచ్చింది పందుల వల్లే అంత ప్రమాదం మీకు తెలుసా పందుల వల్ల మెదడువాపు వస్తుందని చాలా ప్రమాదం అండి పందులు కనుక పంది మాంసాన్ని భక్షించకూడదు కానీ వాళ్లకు చాలా ఇష్టం పంది మాంసం అంటే అందుకే కాబోలు రోమీలకి బలం ఎక్కువ బుర్ర తక్కువ వాళ్ళకి బలం ఎక్కువ తక్కువ ఎలా చెప్పచ్చు అంటే రోమియులు ఇనుముకు పోల్చబడ్డారు బైబుల్ గ్రంథంలో ఇనుముకు పోల్చబడ్డారు అలాగే ఇనప పళ్ళ మృగానికి కూడా పోల్చబడ్డారు బైబిల్ గ్రంథంలో దానేలు గ్రంథంలో చూస్తే ఇనుము అనే లోహం ఏ సామ్రాజ్యాన్ని సూచిస్తోంది రోమా సామ్రాజ్యాన్ని సూచిస్తోంది రోమిలు ఇనుముకు పోల్చబడ్డారు ఇనుమును గురించి ఆలోచన చేస్తే ఇనుము బరువు ఎక్కువ విలువ తక్కువ రోమీలకి బలము ఎక్కువ బుర్ర తక్కువ సూట్ అయింది కదండి వాళ్ళ గల కారణం పంది మాంస భక్షణ కూడానేమో నాకు తెలియదు కానీ వాళ్ళు విపరీతంగా పంది మాంసం తినేవారు పరిపాలకులైన రోమీలు పంది మాంసాన్ని తింటుంటే అందులో ఏదో గొప్పతనం ఉందరా అని సామాన్య ప్రజలు కూడా పంది మాంసాన్ని తినడం మొదలు పెట్టారు ఆ రోజుల్లో పంది మాంసానికి బాగా గిరాకీ పెరిగిపోయి గొర్రె మాంసానికి విలువ తగ్గిపోయేసరికి పందుల కాపరులకు రాబడి పెరిగిపోయి గొర్రెల కాపర్లకి రాబడి తగ్గిపోయేసరికి గొర్రెల కాపరులైన ఈ గిరాసీనులు ఈ గాదుగోత్రికులు ఆలోచన చేశారు వందల వేల సంవత్సరములుగా మన పూర్వీకుల నుండి మనము గొర్రెల కాపరులుగా కొనసాగుతూ జీవనోపాధి కలిగి బ్రతుకుతున్నాం కదా ఇప్పుడు ఉన్నట్టుండి పంది మాంసానికి గిరాకీ పెరిగిపోయింది గొర్రె మాంసానికి విలువ తగ్గిపోయిందిరా ఇలాగే ఉన్నామంటే వంటానికి తినటానికి తప్ప ఇంకా దేనికి మనం పని చేయకుండా పోతాం పెట్టను కొట్టా పోయిలో పెట్ట అన్నట్టే ఉంటుంది మన బ్రతుకు అలా కాదురా పందుల కాపురలు సంపాదిస్తున్నంత సంపాదన మనం కూడా సంపాదించాలి వాళ్ళకు వచ్చి పడుతున్నంత రాబడి మనకు కూడా రావాలి వాళ్ళు కూడగడుతున్నట్లు ఆస్తులు మనం కూడా కూడగట్టాలని ఈ గొర్రెల కాపురలో అయిన గెరాసీనులు ఈ గాదుగోత్రికులు ఏం చేశారో తెలుసా వాళ్లకు ఉన్న గొర్రెల మందలను తెగనమ్మి వచ్చిన డబ్బుతో పందులను కొని వీళ్ళు కూడా పందుల కాపురలుగా మారిపోయారు ధనాపేక్ష సమస్త కీడులకు మూలం చూసారా ధనాపేక్ష సమస్త కీడులకు మూలం అన్యారాధనతో సమానం ధనాపేక్ష గురుల కాపురులను ఎలా మార్చేసింది చెప్పండి పందుల కాపురులుగా మార్చేసింది ఎప్పుడైతే ఈ గెరాసేనులు పందుల కాపురులుగా మారిపోయారో వీళ్ళు దేవుని ఆగ్రణ మార్గం నుండి తప్పిపోయారు ఎప్పుడైతే దేవుని ఆగ్రణ మార్గం నుండి వీళ్ళు తప్పిపోయారో వెంటనే వాళ్ళ పైకి వాళ్ళ ప్రాంతం మీదకు దురాత్మలు వచ్చేసాయి దురాత్మలు వచ్చేసి ఆ ప్రాంతాన్నంతటినీ కూడా గరాసేనుల ప్రాంతమునంతటినీ కూడా తమ ఆధీనంలోకి తీసేసుకున్నాయి చరిత్ర చెబుతోంది గరాసేనుల ప్రాంతంలో చాలామంది దెయ్యాలు పట్టిన వాళ్ళే ఉండేవారటండి ఎక్కువగా బైబిల్లో ఒకరిద్దరిని గుర్చిన సందర్భమే కనబడుతుంది కానీ చాలామంది ఉండేవారు అలాంటి వాళ్ళు ఎందుకంటే వాళ్ళు దేవుని ఆగ్రహణ మార్గాన్ని ఎప్పుడైతే విడిచిపెట్టారో దేవుని ఆత్మను వాళ్ళు కోల్పోయారు దేవుని ఆత్మ నడిపింపు నుండి ఎప్పుడైతే తొలగిపోయారో వాళ్ళపైకి దురాత్మలు వచ్చేసాయి ఈ మాటలు చెప్తున్నప్పుడు నాకు పాత నిబంధన సౌలు గుర్తొస్తాడండి సవులు కూడా రెండు సంవత్సరములు చాలా చక్కగా పరిపాలన చేశాడు తర్వాత ముప్పై ఎనిమిది సంవత్సరాలు దురాత్మ చేత పీడింపబడి నడిపింపబడ్డాడు అవునా ఎంత దారుణం అండి ఎందుకు అలా జరిగింది దేవుడు చెప్పిన మాట వినలేదు కనుక దేవుడు చెప్పినట్లుగా చేయలేదు కనుక దేవుని ఆగ్రణ మార్గం నుండి వైదొలిగాడు గనుక కనుక దేవుని ఆత్మాభిషేకాన్ని కోల్పోయాడు అతనిలోకి ఏమొచ్చింది దురాత్మ వచ్చింది అచ్చం గరాసేనుల ప్రాంతంలో వాసులకు అదే జరిగింది వాళ్ళు ఎప్పుడైతే దేవుని ఆగ్రణ మార్గాన్ని మీరి దేవుని ఆత్మ నడిపింపు నుండి దూరంగా వెళ్ళిపోయారో వాళ్ళ దగ్గరకు దురాత్మలు వచ్చేసాయి దురాత్మలు ఆ ప్రాంతాన్ని స్వాధీనపరుచుకున్నాయి దురాత్మలు అనేకుల్ని నింపేశాయి వాళ్ళల్లో ప్రవేశించి నానా ఇబ్బందులు ఆ ప్రాంత వాసులకు కలుగు చేయటం మొదలుపెట్టేశాయి ఎక్కువగా దురాత్మలు ఉండే ఆ ప్రాంతంలో అలా వైదొలగిపోయి దేవుణ్ణి నుండి దూరమైపోయి దురాత్మల పాలైపోయిన ఆ గరాసీనులను గాదుగోత్రికులను ఉద్ధరించటానికి యేసు ప్రభువు వారు గరళయ సరస్సుపై పడవ ప్రయాణం చేసి ఆ ప్రాంతానికి వెళ్ళారు దేవునికి మహిమ మహిమగలుగునుగాక వెళితే ఆయన ఆ ప్రాంతంలో అడుగు పెడితే ఒక వ్యక్తి పరిగెట్టుకుంటూ వచ్చేశాడు ఎవరా వ్యక్తి దురాత్మల చేత నింపబడిన వ్యక్తి వచ్చేస్తే ఆ వ్యక్తిని అడిగారు ప్రభు నీ పేరేమిటి అని అదే మనం చదువుకున్న మూలవాక్యం నీ పేరేమిటి అనగానే సేనా అన్నాడు రోమా యుద్ధ నీతి శాస్త్రం ప్రకారం రెండు వేల నుండి ఆరు వేల మంది వరకు ఉన్న యోధుల సమూహాన్ని సేన అని పిలుస్తారు అంటే ఇతనిలో రెండు వేల నుండి ఆరు వేలలోపు ఎన్ని దయ్యములైనను ఉండవచ్చు ఒక లెక్క చెప్పండి అంటే ఒక లెక్క ఏంటో తెలుసా ఇతనిలో వేల దెయ్యాలు ఉన్నాయి ఒకటి రెండు కాదు కొన్ని వేల దెయ్యాలు ఇతనిలో ప్రవేశించేశాయి ఇతర దురాత్మలకు నిలయంగా ఉన్నాడు అందుకునే సేన అని చెప్పాడు అలా చెప్పి అక్కడతో ఆగిపోలా ఇప్పుడు అండర్లైన్ చేసుకోమన్న చేసుకోమన్న మాటను చూడండి ఒకసారి సేన అని చెప్పిన తరువాత పాతాళములోనికి పోవుటకు తమకు ఆజ్ఞా పెంపవద్దని ఆయనను వేడుకునను బాగా వినండి అక్కడ పాతాళములోనికి పోవుటకు అన్న తర్వాత తమకు అనుందా నాకు అనుందా తమకు అంటే బహువచనమా కదా చెప్పండి అంటే ఇప్పుడు దేవునితో మాట్లాడుతున్నది ఆ వ్యక్త ఆ వ్యక్తిలో ఉన్న దురాత్మలా ఆ వ్యక్తిలో ఉన్న దురాత్మలే దేవునితో మాట్లాడుతున్నాయి అందుకనే బహువచనం పలకబడింది తమకు వాజ్ఞాపింపద్దని ఆయనను వేడుకునను అది విషయం అంటే ఆ వ్యక్తిలో ఉన్న దెయ్యాలు ఆ దురాత్మలు యేసు ప్రభువు వారితో మాట్లాడుతున్నాయి ఆయనతో మాట్లాడుతున్నాయి అంటే అర్థం ఏంటి దేవునితో మాట్లాడుట అంటే ప్రార్థన చేయటమా కాదా ప్రార్థన అంటే అర్థం ఏమిటి దేవునితో మాట్లాడటం దేవునితో మాట్లాడటం అంటే ఏమిటి ప్రార్థన చేయటం ఇప్పుడు ఈ దెయ్యాలు దేవునితో మాట్లాడుతున్నాయి అంటే ఈ దెయ్యాలు ఏం చేస్తున్నట్లు ప్రార్థన చేస్తున్నాయి అందుకునే అక్కడ ఏమని వ్రాయబడి ఉంది ఆజ్ఞా పెంపవద్దని ఆయనను వేడుకునను వేడుకోవటం అంటే ఏమిటి ప్రార్థించటమే దెయ్యాలు పడుతున్నాయి దెయ్యాలు వేడుకుంటున్నాయి దెయ్యాలు దేవునికి ప్రార్థిస్తున్నాయి ఏమని మమ్మల్ని పాతాళలోకమునకు పంపొద్దు బాబోయ్ అని వేడుకుంటున్నాయి ఎంత వింతైన విషయం చూసారు ఇది మమ్మల్ని పాతలనుకు పంపొద్దు బాబోయ్ అని ఆయనను వేడుకుంటున్నాయి అంటే ఆయనకు ప్రార్థన చేస్తున్నాయి దెయ్యాలు ప్రియడరా దెయ్యాలు ప్రార్థన చేస్తున్నాయండి మనం చేస్తున్నామా అమ్మ ఇందాక నుండి పిల్లలు ఏడుస్తున్నప్పుడు తీసుకెళ్ళాలి కదరా బంగారు తల్లి నా అండి ఆ చిన్నపిల్ల ఉంది బావ రాలేదే మరి చెల్లి సరే దేవుని స్తోత్రం మీరు గమనించండి దెయ్యాలు దేవునికి ప్రార్థన చేశాయి మనం చేస్తున్నామా భోజనం చేశారా చేశారండి ఈటింగ్ తర్వాతే మీటింగా దేవునికి స్తోత్రం అంటే భోత్ర కార్యక్రమాలు అయిపోయినాయి అయితే ఎంత లేట్ అయినా పర్లేదు తినే హేరే సరే వినండి దయ్యాలు దేవునికి ప్రార్థన చేసినాయండి మనం చేస్తున్నామా ప్రార్థన చేస్తున్నావా ఆ చేస్తున్నామండి ఎప్పుడు పొద్దున్నే టిఫిన్ చేసేటప్పుడు ప్రభువ మీకు స్తోత్రం మాకు ఆత్రమని గుట్టుకుమని తినేయటం మధ్యాహ్నం భోజనం చేసేటప్పుడు ఏసు రక్తమే జయం వేట మోసమే బలమని తినేయటం రాత్రులు నిద్రపోయేటప్పుడు అని నిద్రపోతున్నాను నా చుట్టూ కడకడజాలను పెట్టు కెరువులు పెట్టు చెరువులు పెట్టు దూతగణాన్ని పెట్టు గాబ్రీలు పెట్టు మెకాయలు పెట్టు రఫాయిలను పెట్టు ఇరవై నలుగురు పెద్దలు పెట్టు నాలుగు జీవులు పెట్టు వీళ్ళెవరికీ ఖాళీ లేకపోతే నువ్వు ఆ నాకర్లో యేసు ప్రభువు వారికి చెప్తారనమాట అండి పొద్దున్నే టిఫిన్ మధ్యాహ్నం భోజనం రాత్రి నిద్ర మూడు సార్లు మూడు మొక్కల ప్రార్థన చేసిందని చేయటమే కాకుండా దానియాలు గారిలాగా ఫీల్ అవుతారు కొంతమంది నేను కూడా దానియలు గారి లాగా రోజుకు మూడు సార్లు ప్రార్థన చేస్తున్నానని మరి దానియలు గారిని సింహాల గుహలో వేశారు నిన్నెత్తే బయటకు వస్తావా తన్ని తాలింపు పెట్టుకుని చీల్చి చెండాడుకుని తినేస్తాయి సింహాల గుహ వంటి శ్రమ నుండి తప్పించబడేటంతటి ప్రార్థన చేశాడు దాని గారు మనం కూడా చెయ్యాలి ఎడతెగక ప్రార్థన ప్రియులరా ప్రార్థన చేస్తున్నారా ఆ చేస్తున్నామండి అంటారు కానీ ఎప్పుడు చూసినా కొంతమంది వచ్చిన మాటలతో ప్రార్థన చేస్తారు గమనించారా ప్రార్థన మొదలెట్టారంటే చాలండి ప్రభువా ఈ కూటం ఎందుకు పెట్టారు నాకు తెలియదు నాయన అంటారు తెలియకుండా ఎందుకు చచ్చావు మరి ఇక్కడికి అని అనాలను ఉంటుంది కానీ అనలేము అనుకుంటాం తెలియకుండా ఎందుకు చచ్చావు మరి ఇక్కడికి ఈ ఈ కూడికి ఎందుకు పెట్టారు నాకు తెలియదు నాయన అంటూ మీకే తెలుసునైనా అంటారు మళ్ళీ ఎన్నర ఈ మాటలు ఎప్పుడన్నా మీకే తెలుసునైనా అంటూ ఇప్పుడు ఆయన చెప్తే కానీ నువ్వు ఇక్కడ ఊరుకోవా ఇంకా ఎప్పుడు చూడండి కొంతమంది వచ్చిరాని మాటలతోనే ప్రార్థన చేస్తూ ఉంటారు కదా ఎంత తప్పు తెలుసా అది ఏమిటమ్మా ప్రార్థన బాబు ఏమిటా ప్రార్థన అన్నామనుకోండి మళ్ళా మనిషికి వచ్చినట్టు కోపం వచ్చేది తెలకే ఆ కోపంలో మా వచ్చిరని పేర్థనే దేవుడు అంటాడు అని ఒక డైలాగ్ వేస్తారు అక్కడతో ఆగరో వీళ్ళకొక కవరింగ్ కథ ఉంటుంది కథ చిన్న పిల్లలు మన దగ్గరికి వచ్చి వచ్చేదని మాటలతో ముద్దు ముద్దుగా మాట్లాడుతుంటే వాళ్ళు మాట్లాడుతున్న ముద్దు ముద్దు మాటలకి వచ్చేదాని మాటలకి మనం మురిసిపోయి వాళ్ళు అడిగిన అక్కరలు తీర్చడానికి వాళ్ళకు చాక్లెట్లు బిస్కెట్లు కొనిపెడతాం కదా అలాగే మనం కూడా వచ్చేదని మాటలతో ప్రార్థన చేస్తే దేవుడు మన మాటలకి మురిసిపోయి మనం అడిగిన అక్కరలు తీర్చేస్తాడు అని ఒక కవరింగ్ కథ ఉంటుంది వాళ్ళకి ఆ కథ తప్పేమీ కాదండి ఆ కథ కరెక్టే కానీ ఎంతవరకు కరెక్ట్ అంటే ప్రభువుని నమ్ముకున్న క్రొత్తలో వచ్చేరాని మాటలతో ప్రార్థన చేసేవంటే పర్లేదు కానీ వారాలు నెలలు గడిచిపోతున్న సమాలు గడిచిపోతున్నా తా బ అంటే ఎలాగా నేర్చుకోవాలి కదా నేర్చుకోవాలి కదా క్రొత్తలో చేసే వచ్చిరాని మాటలతో ఇదేంటి కాలం గడుస్తున్నప్పుడు నేర్చుకోవా శిష్యులంతటి వాళ్ళు యేసు ప్రభువు వారి వద్దకు వచ్చి ఏమన్నారండి మాకు ప్రార్థన నేర్పుని అడిగి నేర్చుకోలేదా శిష్య బృందమే ప్రభువుని అడిగి మరీ ప్రార్థన నేర్చుకున్నప్పుడు నువ్వు నేర్చుకోవా దైవజనులు చేయుచున్న ప్రార్థనను ఆలకించి నేర్చుకోవాలి సంఘ క్రమానికి సంబంధించిన పుస్తకములో చెప్పబడిన ప్రార్థనలను చదివి నేర్చుకోవాలి బైబుల్ గ్రంథమునందు ఉన్న ప్రార్థనలు చదివి నేర్చుకోవాలి చదువు రాకపోతే చదివించుకునైనా విని నేర్చుకోవాలి అనుభవము కలిగిన దైవజనులు దైవజనుదాండ్రులు విశ్వాసులు చేస్తున్న ప్రార్థనలు ఆలకించి నేర్చుకోవాలి ప్రార్థనలో ఎదగాలి దినదన ప్రవర్ధమానముగా పెంపారాలి అంతేగాని ఎప్పుడు చూసిన వచ్చేరాని మాటలతోనే ప్రార్థన చేస్తారు చాలామంది ఏమన్నా అన్నామంటే మళ్ళీ మనిషికి వచ్చినట్టు కోపం వాళ్ళకి ఏమండి మనలో మనమాట చిన్న పిల్లలు ఉంటారు వాళ్ళు వచ్చేరాని మాటలతోనే మాట్లాడతారు ఎందుకు స్పష్టంగా మాట్లాడటం వాళ్ళకి రాదు కనుక దగ్గరికి వచ్చి నాన్న బిషెత్ అంటారు బిషెత్ అంటే బిస్కెట్ బుజ్జే అని కొనిపెడతాం ఎద్దులా ఎదిగిన తర్వాత కూడా నాన్న బిషెత్తు అంటే కొనిపెడతావా అయ్య బాబు వీడికి ఏదో తేడా చేసేసిందిరా బాబా అని హాస్పిటల్కి పట్టుకుపోతాం అవునా కదండి చిన్నప్పుడు ముద్దు ఎద్దులా ఎదిగే కొద్దు అర్థమైందా కనుక వచ్చిరని మాటలతో చేయటం కాదు ప్రార్థనలో ప్రతి ఒక్కళ్ళు ఎదగాలి నేర్చుకుని మరి ప్రార్థనా జీవితంలో ఎదగాలి వచ్చిరని మాటలతో చేయకండి అలాగని విస్తారమైన మాటలతో ప్రార్థన చేయకండి కొంతమంది ప్రార్థన మొదలెట్టారంటే ఆపరు మొత్తం అరవై ఆరు పుస్తకాలు అప్పచెప్పేస్తారు మంద యన ఆది కాండమ కాండ ఉన్నాయి లేవీ కానున్నాయినని మొత్తం అరవై ఆరు పుస్తకాలు అప్పచెప్పేస్తారు విమానాలు వేసాలు టికెట్లు లేకుండా ఇతర దేశాలు కూడా తిరిగి వచ్చేస్తారు ప్రార్థనలో దేశాధ్యక్షుడు మొదలుకొని గ్రామ సర్పంచి దాకా పేర్లన్నీ చదివేస్తారు ప్రార్థనలో ఏసునామంలో అడుగుతున్నాము తండ్రి ఆమె మాట మర్చిపోతారు ఎందుకని నీవు ప్రార్థన చేయునప్పుడు అన్యజనుల వలె విస్తారమైన మాటలు పలుకవద్దు అని ప్రభువే చెప్పారు కదా ఎందుకు నీ పాండిత్యాన్ని నీ విజ్ఞాన ప్రదర్శన అంతటిని మైఘలు చూపెట్టేస్తావు ప్రార్థనిస్తే డ్రమ్ము కర్రతో టెంకి మీద టపీ మనకు కొట్టే అనిపిస్తుంది కొంతమంది ప్రార్థన చేస్తుంటే వదలరో నెక్స్ట్ ఇంకో కార్యక్రమం ఉంటుందండి మనకి ఆపరం మంద ఈ ప్రార్థనలో ప్రసంగాలు కొన్ని చోట్ల అమ్మ బాబోయ్ నాకే కాదండి అయ్యే దైవజనులకు కూడా లోపల కోపం వస్తుంది మామూలుగా అంగీలు తీసుకు నుంగీలు కడితే నెత్తిన ఎలకేసి గుద్ది చంపేద్దామంత కోపం వస్తుంది కానీ సాత్వికులు ధన్యులు వారు భూలోకములు స్వతంత్రించుకుందరని బైబుల్లో ఉంది కదా సాత్వికత అంటే ఏమిటో తెలుసా కలిగే కోపాన్ని అణుచుకుని బ్రతకటమే మరి అది దైవజనుడు దేవుని స్తోత్రం ఏమండీ కనుక చాలా బాధ కలుగుద్దు అలాంటి చూసినప్పుడు నీ విజ్ఞాన ప్రదర్శన నువ్వు తప్పమ్మా గుర్తుంచుకోండి వచ్చేదాని మాటలతో ప్రార్థన చేయకూడదు అలాగని విస్తారమైన మాటలతో ప్రార్థన చేయకూడదు మరి ఎలా చేయాలి అంటే మెలకువ కలిగి ప్రార్థన చేయాలి మెలకువ ఎరిగి ప్రార్థన చేయాలి గుర్తుంచుకోండి నీ వ్యక్తిగత ప్రార్థనలో ఆరు గంటలు చేసుకో అడిగే ఒళ్ళాడు ఏమండి మనలో మాట ఎక్కువగా ప్రార్థన చేయవలసింది వ్యక్తిగతంగా మైకులోనా కదా మరి మైకులో మొదలు కోటం అయిపోదా ఈ నువ్వును అసలు ఎక్కువగా ప్రార్థించవలసింది వ్యక్తిగతంగా కొన్ని గంటలు ప్రార్థించవలసింది వ్యక్తిగతంగా కానీ ఎక్కడైనా నీకు ప్రార్థన సమయం ఇచ్చినప్పుడు మెలకువ కలిగి ప్రార్థించాలి మెలకువ ఎరిగి ప్రార్థించాలి ఇది కదా క్రమం మెలకువ కలిగి ప్రార్థించాలి అంటే మొర్ర పెట్టే చోట గుర్రు పెట్టకూడదు కొంతమంది మందిరానికి వస్తారో తెలియదు ఇళ్ళకాడ మంచాలకు వస్తారో తెలియదు మందిరానికి వచ్చి కునుకుపోట్లా మందిరానికి వచ్చి నిద్రపోవటమా అది దేవుని మందిరం అని తెలిసిన తరువాత యాకోబు గారికి నిద్ర పట్టిందండి పట్ల అది దేవుని మందిరం అని తెలిసిన తరువాత యాకోబు గారంతటి భక్తునికి నిద్రపట్ల కానీ నీకు మాత్రం మందిరంలో నిద్రపట్టద్దే అంటే కంటే గొప్పదాని మన మాట నువ్వు యాకోబు గారి కంటే గొప్పవాడి మన మాట నువ్వు ఇది మొర్ర పెట్టే చోటు గుర్రు పెట్టే చోటు కానీ కాదు మొర్ర పెట్టాలి ప్రార్థన చేయాలి శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగలిగి ప్రార్థించాలి అది మెలకువ కలిగి ప్రార్థించడం అంటే రెండు మెలకువ ఎరిగి ప్రార్థించాలి మెలకువ ఎరిగి అంటే ఎక్కడ ఎలా చేయాలో అలా ఎంతవరకు చేయాలో అంతవరకు దేని కొరకు చేయాలో దాని కొరకే ప్రార్థించి ముగించాలి ఉదాహరణకి హార్ట్ అటాక్ వచ్చింది ఒక అతనికి గుండెపోటు ప్రార్థన చేయమని నిన్ను పంపాం అక్కడికి వెళ్ళి మహాపరిశుద్ధుడా మహాగనుడా అన్నామనుకో చచ్చిపోతాడాడు అలా చేయకూడదు కొంతమంది చెరుగ్గని తిన్నట్టుగా మైకుని తినేస్తూ ఉంటారు ఇంకా నెక్స్ట్ టైం ఎప్పుడూ కూడా వీడికి ఈడికి ప్రార్థనడికి ఏడదు బా నిజం మా ఊర్లో అండి ఒక మేము ప్రార్థనకి సమయం నేను చెప్పేశా మా టీం అంత మా హోలీ టీం అంతటి చెప్పేశా సభాధ్యక్షత నడిపించే వ్యక్తి కూడా చెప్పేసా ఎప్పుడు ఒకటే ఒకతనే సభాధ్యక్షుడు మా మినిస్ట్రీ వైసు ప్రెసిడెంట్ నడుపుతాడు ఎంత పెద్ద సభ అయినా చిన్న సభ అయినా చెప్పేశా పలానా అతనికి మాత్రం మీరు ఎప్పుడూ ప్రార్థన ఇవ్వద్దని చెప్పేసి ఎందుకంటే ఒకసారి ఇప్పుడు సమాధి కార్యక్రమం అప్పుడు శవాన్ని తీసి పెట్టిలో పెట్టే ముందు ప్రార్థన ప్రార్థనిచ్చేవాడిని ఆపట్లేదు నేను అనుకున్నాను ఈ శవానికి చిరాకు వచ్చి జీవంతో పైకి లేచురే అనే దాకా వీడు ఆఫడే అనుకున్నాను నేను ఆ రోజే డిసైడ్ అయ్యా వీడికి ఎప్పుడు మన కోటాల్లో ప్రార్థన ఏమో అందరితో పాటు సేలవా కప్పుతాం అవసరమైతే బుకే ఇస్తాం ఏమండి వెళ్ళేటప్పుడు డబ్బులు ఇస్తాం తప్ప ప్రార్థనకు అవకాశం మాత్రం ఆడికి మాత్రం ఇవ్వండి బాబో తిని నెత్తడు అంతసేపు చేస్తే శవాలకు కూడా వస్తుంది కదా కొంతమంది తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త మెలకువ ఎరిగి చెయ్యాలి ఎక్కడ ఎలా చెయ్యాలో అలా అక్కడికి వెళ్ళి ఏసు బాబు హార్ట్ హార్ట్అ్యాక్ వచ్చిన ఏమైపోతాడు అయ్య బాబో అంటాడు అక్కడికి వెళ్ళి పార్థనా కూటం పెట్టేవనుకో వాడికి జ్ఞాపకార్థ కూటం అయిపోద్ది అవునా కదా అక్కడ చిన్న ప్రార్థన చెయ్యాలి త్వరగా చెయ్యాలి తక్కువని ముగించి పక్కకు రావాలి ఎందుకంటే అతనికి అక్కడ వైద్యం కదా అవసరం అక్కడికి వెళ్ళి నీ నీ విజ్ఞాన ప్రదర్శన అంతా చేసేవరకు చచ్చిపోతాడు అది మెలకువ ఎరిగి చేయటం అంటే ఎక్కడ ఎలా చేయాలో అలా ఎంతవరకు చేయాలి అంతవరకు దేని కొరకు చేయాలి దాని కొరకు చేసి పక్క రావాలి మెలకువ కలిగి ప్రార్థించాలి మెలకువ ఎరిగి ప్రార్థించాలి వ్యక్తిగతంగా కొన్ని గంటలు ప్రార్థించాలి ఏది ఏమైనా మనం ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండాలి స్తోత్ర ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రార్థన ధోపార్తెగా ప్రార్థన ధూపవేదికగా ప్రార్థన ధూమస్తంభంగా మారిపోవాలి మన ద్వారా విలువైన ప్రార్థనా ధూపం దేవునికి చేరాలి ప్రతి ఒక్కళ్ళు ప్రార్థనా పరులై ఉండాలి ఎందుకనగా ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయువాడెవడో వాడు రక్షింపబడును గనుక ప్రార్థనా పరులమై ఉండాలి దెయ్యాలను చూచైనా మనం బుద్ధి తెచ్చుకోవాలి దెయ్యములు దేవునికి ప్రార్థన చేసే మనం చేయకపోతే ఎలాగా పిశాచాలే ప్రార్థించినప్పుడు విశ్వాసులమైన మనం ప్రార్థించకపోతే ఎలాగా కనీసం రోజుకి ముప్పై నిమిషములైనా కేటాయించుకుని ఇళ్ళ వద్ద వ్యక్తిగతంగా ప్రార్థనలో గడిపే అనుభవంలోనికి మీరు రాగలిగితే ఆ అరగంట కొన్నాళ్ళకు ముప్పావు గంట వద్ది తర్వాత గంట వద్ది అలాగా ఐదారు గంటలు కూడా ప్రార్థనలో గడిపే వ్యక్తులు అవుతారు పదేళ్లల్లో చేతులెత్తి స్తోత్రం చెప్పండి అది మీ బ్రతుకులకు ఎంతో ఉపయోగపడుతుంది కనీసం ఒక ముప్పై నిమిషాలు కేటాయించి రోజు ఇంటికాడ ప్రార్థించడం మొదలు పెట్టండి ఓకేనా అలా ప్రార్థన చేసుకోండి వ్యక్తిగతంగా ప్రార్థనా జీవితం కలిగి ఉండండి దెయ్యాలను చూచైన బుద్ధి తెచ్చుకోండి దెయ్యాలే దేవునికి ప్రార్థించినప్పుడు ఆయన సొత్తైన ప్రజలం మనం మనం చేయకపోతే ఎలాగ ప్రార్థన అవి అవి దెయ్యాలు దేవునికి ప్రార్థన చేశాయి ఒకటి రెండవది ఆయనకే ఎందుకు ప్రార్థన చేశాయి యేసు ప్రభువు వారికి ఎందుకు ప్రార్థన చేశాయంటే ఆయనే నిజమైన దేవుడని వాటికి బాగా తెలుసు గనుక ఆయనకే ప్రార్థన చేశాయి లేదంటే దాదాలకో బాబాలకో స్వామీజీలకు గజగర్నకో కన్నటకు టమాలలో చేసే గారిడీగాళ్ళకో రంగురాల ఉంగరాలకు నో ఎడిక్షన్ పౌడర్స్కో ప్రార్థన చేసేయి మరి వాటి వేటికి ప్రార్థన చేయకుండా యేసు ప్రభు వారికి ఎందుకు ప్రార్థన చేసిన అంటే ఆయన ఎంత గొప్ప దేవుడో వీటికి తెలుసు గనుక దెయ్యాలకు తెలుసు యేసు ప్రభు వారు ఎంత గొప్ప దేవుడో స్కేవా అనేటువంటి వ్యక్తి యొక్క కుమారులు దురాత్మ పట్టిన వ్యక్తిని బంధించి పౌలు ఉచ్చాటన చేస్తున్న యేసునామంలో ఉచ్చరించి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాం దురాత్మ పో అంటుంటే ఆ దెయ్యం ఏమందో తెలుసా పౌలు ఎవరో నాకు తెలుసు యేసు ఎవరో నాకు తెలుసు మీరెవరో నాకు తెలియట్లేదు అని శత కొట్టేసింది దాన్ని తన్ని తాలింపు పెట్టేసింది వస్త్రహీనులు చేసి కొట్టేస్తే బట్టలు లేకుండా పారిపోయారు బేగల అయిపోయి వాళ్ళని తన్ని తరిమేసిన దెయ్యం చెప్పింది యేసు ఎవరో నాకు తెలుసని నీ స్తోత్ర దెయ్యాలకు తెలుసండి దెయ్యాలకు ఏమిటి దేవతలకు కూడా తెలుసు యేసు ప్రభు వారు ఎంత గొప్ప దేవుడు మనం ఆరాధిస్తున్న దేవుడు ఎంత గొప్ప దేవుడు అందుకునే దాగోను దేవత సహితము దేవుని మందసం ముందో బోర్లబడిపోయింది దేవతలు దయ్యాలు నీవే నిజ దేవుడవని నిన్నే సాక్ష్యాడవని నిన్నేజ్ ప్లీజ్ పర్లేదండి కూర్చోండి దేవతలు దయ్యాలు సాక్ష్యచ్చిన్ నిజ దేవుడవని నిన్నే మృక్కిన్ నిన్ను మృక్కని వారు వ్యర్థం 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 ఆమేన్ ఆమెన్యా లే దెయ్యాలకు దేవతలకు తెలిసా ఆయన ఎంత గొప్ప దేవుడు మరి నీకు తెలుసా ప్రభు ఎంత గొప్ప దేవుడు ఆ నాకు తెలియపోవటం ఏంటని మేము క్రైస్తవులు అండి మేము ప్రార్థనల్లో మాకు తెలియపోవటం యేసుబాబు ఎంత గొప్ప దేవుడు అంటారా కొలసీలకు వ్రాయబడిన పత్రిక తెలుసుగా బైబిల్లో ఉంది ఆ పత్రికలో రెండవ అధ్యాయం మొదటి నుండి చదువుకున్న తర్వాత ఇప్పుడు కాదు అక్కడ ఉన్న ఒక విషయం మీకు చెప్తాను పౌలు గారు ఏమంటారంటే సంఘమా మీ కొరకు లౌదికియాలో ఉన్నవారి కొరకు నేను ప్రార్థనలో పోరాడుచున్నాను ఏ విషయమై ప్రార్థనలో పోరాడుచున్నానని మీరు అనుకుంటారేమో ఉన్న క్రీస్తును మీరు స్పష్టముగా ఎరుగవలనని మీ హృదయముల ఎందు మీరు ఆదరణ పొందవలనని మీ కొరకు నేను ప్రార్థనలో పోరాడుతున్నాను అన్నాడండి పౌలు గారు ఆ మాటల్లో భావాన్ని మనం గమనించాలి దేవుని మర్మమై ఉన్న క్రీస్తుని మీరు స్పష్టముగా ఎరిగిన వారై మీ హృదయముల ఎందు ఆదరణ పొందవలనని అంటాడు భక్తుడు అంటే దేవుని మర్మమై ఉన్న యేసు ఎంత గొప్ప దేవుడో కొలసి సంఘానికి తెలియదు అది అక్కడ వాక్యభావం తెలుసు కొనవలినని అంటున్నా అంటే అర్థం ఏంటి మీకు ఇంకా తెలియదు సంఘమా కొలసి సంఘానికి లౌదికేయ సంఘానికి అప్పటికి యేసు ఎంత గొప్ప దేవుడో తెలియదు సంఘాలే కానీ ప్రభువు ఎంత గొప్ప దేవుడో తెలీదు అందుకనే దుర్బోధన నమ్మారు ఏ బోధన నమ్మారండి మీకు తెలుసా జ్ఞోష్టిజం అనే ఒక బోధ ఉండేది దేవదూతల ఆరాధన సంబంధమైన బోధ ఆ బోధను నమ్మి కొలసి సంఘం పాడైపోతే పాడైపోయిన సంఘాన్ని బాగు చేయటానికి ఎపఫ్రా గారు ప్రార్థన చేస్తే ఎపఫ్రా గారిని దేవుడు పౌలు వద్దకు వెళ్ళమని చెబితే ఎపఫ్రా గారు బయలుదేరి పౌలు గారి దగ్గరకు వెళ్ళి విషయమునంతటిని విశదీకరించి వాళ్లకు తెలియ పౌలు గారికి తెలియపరిస్తే చెరసాలలో అనగా గృహ నిర్బంధనలో ఉన్న పౌలు గారు ప్రార్థించగా దేవుడు అందించిన విషయాలను పౌలు గారు చక్కగా పత్రిక రూపంలో వ్రాసి తుకికు అనే వ్యక్తి ద్వారా పంపారు ఆ పత్రికే కొలసీ పత్రిక ఆ పత్రికా కత్తి ద్వారా దుర్బోధకపు కుక్కల కంఠాలు తెగనరకబడ్డాయి స్తోత్ర నిజంగా యేసు ప్రభువు వారు ఎంత గొప్ప దేవుడో కొలస్య సంఘానికి తెలిసి ఉంటే జ్ఞోష్ఠిజమనే దుర్బోధను దేవదూతల ఆరాధన సంబంధమైన బోధను నమ్మేదా చెడిపోయేదా కాదు కదా నమ్మింది చెడిపోయిందంటే అర్థం ఏమిటి దుర్బోధను నమ్మి చెడిపోయిందంటే అర్థం ఏమిటి దేవుని మర్మమై ఉన్న క్రీస్తుని గురించి స్పష్టముగా ఆ సంఘమునకు తెలియదు ఈ రోజుల్లో కూడా కొంతమంది క్రైస్తవ్యాన్ని విడిచి వేరే మతంలోకి వెళ్ళారని వింటూ ఉంటాం కదా నేను మాట చెప్పనా వాళ్ళు దేవుని మర్మమై ఉన్న క్రీస్తుని గురించి స్పష్టముగా ఎరుగని వారు రాతి నేలన పడిన విత్తములతో సమానమైనవారు వాళ్ళు వాళ్ళు పొట్టు చెప్పండి మీకు అర్థం కావడానికి వాళ్ళు ఎవరు పొట్టు కనుక వాళ్ళ విషయమే మనం కంగారపడవలసిన పడవలసిన అవసరం లేదు కనుక దేవుని మర్మమై ఉన్న క్రీస్తుని గురించి ఎవరికైతే స్పష్టంగా తెలియదో వాళ్ళు మాత్రమే దుర్బోధలు నమ్ముతారు కొలసి సంఘం దుర్బోధం నమ్మి పోడైంది దానికి కారణం దేవుని మర్మమై ఉన్న క్రీస్తుని గురించి వారికి పూర్తిగా తెలియదు ఆ సంఘానికే పూర్తిగా తెలియదని లేఖనం చెబుతోంది కదా మరి మన పరిస్థితి ఏమిటి ఆలోచన చేయండి నేను ముగిస్తున్నాను వినండి వినే ఆసక్తి మీకు లేదు నాకు అర్థమైంది నేను ముగిస్తున్నాను వినండి దేవుని మర్మమై ఉన్న క్రీస్తుని గురించి స్పష్టమైన అవగాహన ఆ సంఘానికి లేదు మరి మీ పరిస్థితి ఏమిటి కొంతమంది ఉంటారు దేవుని మందిరము కావాలి దేశ దేమన పనులు కావాలి ప్రార్థన కావాలి పాపం కావాలి సంఘ సహవాసం కావాలి లోక స్నేహాలు కావాలి పరిశుద్ధాత్మతో కూడిన భాషలు కావాలి బయటికెళ్తే దుర్భాషలు కావాలి యాజకీయం కావాలి రాజకీయం కావాలి అంటూ అటు ఇటు ఇటు అటుగా రెండు దొట్ల మధ్యన పండుకొని ఉన్న బలమైన గార్ధమల్లా రెండు పడలపై అడిగేసి ప్రయాణించే వ్యక్తుల్లా నిర్వెచ్చని భక్తుల్లా బ్రతుకుతున్నవారు లేరా ఒకసారి వెలిగింపబడి సంబంధమైన వరములను రుచి చూసిన తరువాత పరిశుద్ధాత్మలు పాలివారై కూడా చేజేతురాత ఆత్మ దీపాలు ఆర్పేసుకుని దేవుని కుమారుని మరలా సెలువు వేయచ్చు బాహాటముగా అవమాన పరుస్తున్న బ్యాచ్లేరే యేసు ప్రభు వారి పండుగ పేరు చెప్పుకుని త్రాగేసి రోడ్లు కొలిచేత్తలేదా కొంతమంది అరే ఏంట్రా అంటే వాళ్ళ ఏష్ట్రే అంటలేదా మళ్ళీ ఏమంటే పార్థనకి వెళ్తాం మేము పార్థనకి నీ నోట్లో చుట్ట ఒకటి ఉంటుంది మళ్ళీ చుట్టా బిటి సిగరెట్ కాల్చేస్తావు ఉంగరం చేతికి ఉంటుంది రెండు వేళ్ల మధ్యనే సిగరెట్ ఉంటుంది ఏమండి పార్థనకి మే పార్థనకి నీ నెత్తి నేలకేసి గుద్ది చంపేద్దా నిన్ను కానీ అలా అలా చేయకూడదు దేవుడ రైట్స్ మాకు ఇవ్వలేదులే తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త దేవుని సన్నిధికి వస్తూ ఉంటాం వ్యభిచారం చేస్తూ ఉంటావు దేవుని మందిరానికి వస్తూ ఉంటాం మత్తుడవై మత్తురాలవై ఉంటాం ఉంటావు దేవుని సన్నిధికి వస్తూ ఉంటావు ధోమపానం చేస్తూ ఉంటావు దేవుని సన్నిధికి వస్తూనే చేయాల్సిన తప్పులన్నీ కూడా చేస్తూ ఉంటావు వాత వెయ్యబడిన మనస్సాక్షి కలిగిన నామకారుథుడా నామకార్థురాల అంటే మిమ్మల్ని అంటలేదండి నేను అలాంటి వాళ్ళు ఉన్నారంటున్నాను ఎంత దారుణం అంటే కొన్ని చోట్ల ఇక్కడ కాదండి ఇక్కడ చాలా మంచివాళ్ళు మీరు మీరు ఎంత మంచివాళ్ళు కాకపోతే ఇలాంటి సభలు ఏర్పాటు చేస్తారు మీ మంచితనం ఇంకా ఇంకా నాకు ఎక్కడ అర్థమైందంటే ఎంత దారుణమైన వాతావరణంలో కూడా మీరు అలా కూర్చున్నారు దేవుడు మిమ్మల్ని గాక మీరు చాలా మంచివాళ్ళు కానీ కొన్ని చోట్ల లేరండి త్రాగుబూతులు సంఘ పెద్దలు కొన్ని చోట్ల సంఘ పెద్దలు ఎవరికన్నా కనెక్ట్ అయినా నాకేం పర్లేదు కనెక్ట్ అవ్వాలనే కదా చెప్పేది ఊరికేందుకు చెప్తాం ఎందుకంటే ఈ సమాంత అయిపోయిన తర్వాత వాళ్ళు వచ్చి ఆఫరింగ్ ఇస్తూ ఉంటారు కొన్ని చోట్లనే అయ్యారా ముక్కి ఎగిరిపోద్దామా దగ్గరికి వచ్చేటప్పటికి ముక్కి ఎగిరిపోద్ది ఇంకా అయ్యా దైవజనుల చేతుల మీదుగా మాకు ఇప్పించవచ్చు కదా ఆఫరింగ్ ఏదో లేకపోతే సిఆర్ గారి చేతుల మీదుగా మాకు ఇప్పిస్తే బాగుంటుంది కదా ఈడేంటండి బాబు వీడియో సంగతి తాగిపోతురు తిప్పిస్తారు అంటాను పోడి ఇచ్చేళ్ళు అక్కడ తాగుతాడు ఫోటోబు దిగుతానండి ఫోటోబు ఏంటట అన్నాడు ఫోటోబు మళ్ళీ నాతో ఫోటోబు నీ ఫోటోబు చల్లకుండా నీ కంపు తట్టుకోలేక చచ్చిపోతానరా బాబు నేను ఎందుకంటే వచ్చే గుప్ గుప్ప అని కొట్టేస్తూ ఉంటుంది గమనిస్తున్నారా మీరు లేరా కొన్ని చోట్ల ఇలాంటి వాళ్ళు వైజాగ్లోనే ప్రఖ్యాతిగాంచిన ఒక సంఘానికి నన్ను పిలుస్తూ ఉంటారు రెగ్యులర్గా పిలుస్తూ ఉంటారు గత సంవత్సరం డిసెంబర్లో కూడా వెళ్ళే వాక్యం చెప్పడానికి చాలా పెద్ద చర్చ మెయిన్ అది సెంట్రల్లో ఉంటుంది ఇంకా వివరాలు చెప్పండి మీకు అర్థమైపోద్ది పెద్ద ఇక్కడ ఒక కానుకల బాక్స్ ఉంటుంది ఒక కానుకూల బాక్స్ ఉంటుంది ఈ ఈ సౌండ్ బాక్స్ అంతా ఉంటుంది ఒక్కొక్క కానుకూల బాక్సు ఒక్కొక్క కానుకల బాక్సుకి రెండు కెమెరాలు పెట్టారండి నేనన్నాను వాళ్ళని మందిరం అంతా పెడితే బాగుంటుంది కానీ లోపల రెండు కెమెరాలు మొత్తం రెండు దీని రెండు పెట్టేరంటే అన్నాను సంఘంలో దొంగలు ఉన్నారండి ఎవరు ఎవరున్నారట అంటే కానుకలు పట్టుకుపోతున్నారట వాళ్ళు పైగా సంఘస్థులు సంఘపు దొంగలు నామకార్థుల కాదేవాళ్ళు ఎందుకు అలా ప్రవర్తిస్తారు అంటే దేవుడు ఎంత గొప్ప దేవుడో వాళ్ళకి తెలియక నిజంగా ప్రభు ఎంత గొప్ప దేవుడో తెలిస్తే మనం భయభక్తులతోనే బ్రతుకుతాం దేవునికి గలుగును గాక దెయ్యాలకు తెలిసండి ఏస ఎంత గొప్ప దేవుడో మరి నీకు ఎప్పుడు తెలుస్తుంది వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి అంటే సంఘం చెబుతుంది నా ప్రియుడు ధవళవర్ణుడు రత్నవర్ణుడు అని బా అలా చెప్పగలిగే స్థాయి ఎప్పుడొస్తుంది నీ జీవితానికి ప్రభు ఎంత గొప్ప దేవుడో తెలియదా నీకు తెలుసుకో ద్వితీయోపదేశకాండ గ్రంథము నాలుగవ అధ్యాయము ఏడవచనం ప్రకారము మరవిని సమీపించి సహాయము చేసే దేవుడాయన అపోస్త్రల కార్యముల గ్రంథము పద్నాలుగవ అధ్యాయము పదిహేనవ వాక్యం ప్రకారము జీవము కలిగిన దేవుడైన భక్తుడైన యోహానుగారి చేత పరిశుద్ధాత్ముడు వ్రాయించిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయము ఇరవయవ వాక్యం ప్రకారము నిజమైన దేవుడాయన తీతుకు వ్రాయబడిన పత్రిక ప్రకారము రోమా పత్రిక తొమ్మిది ఐదు ప్రకారము సర్వాధికారి అయిన దేవుడాయన తులసి పత్రిక రెండు తొమ్మిది ప్రకారము పరిపూర్ణమైన దైవత్వము కలిగిన ఏకైక ఇటు రాసుకోలేదా అదొచ్చిందా గొడవ ఎంతగానే నేను చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నానండి బాబు రికార్డు ఉంటుంది కదా చూసుకుని రాసుకోండి నిజమైన దేవుడిని పిలవబడటానికి పిలిపించుకోవటానికి ఆరాధింపబడటానికి తగిన అర్హతలు కలిగిన ఏకైక దేవుడే సుప్రభువు వారు ఆయనను ఎరుగుటయే నిత్య జీవం ఆయనను ఎరుగమన్నట్టు ఉంటారు కొంతమంది నరకానికి పోతారు జాగ్రత్త దెయ్యాలను చూసి బుద్ధి తెచ్చుకుందాం దెయ్యాలకు తెలుసు ప్రభు ఎంత గొప్ప దేవుడు మీకు తెలుసా దెయ్యాలు కూడా ఒకవేళ మన పైన నేరస్థాపన చేస్తాయి శాపదేశపురాన్ని ఏం చేస్తుందట ఈ తరం వారి పైన నేరస్థాపన చేస్తుంది కదా దెయ్యాలు కూడా ఒకవేళ నేరస్థాపన చేస్తాయి ప్రభువా నువ్వెంత గొప్ప దేవుడవో మాకు తెలుసు కనుక మేము నీకు ప్రార్థన చేశాం ఈ శవపేటిక మహాలోళ్ళు ఎప్పుడూ భక్తిగా నీకు ప్రార్థన చేయలేదు కాబట్టి మమ్మల్ని పంపించే చోటుకి వీళ్ళను కూడా పంపేయి వీళ్ళను మాకు అప్పగించాయి అని ఒకవేళ నేరస్థాపన చేస్తాయేమో ప్రభువా నీవెంత గొప్ప దేవుడవో మాకు తెలుసు కానీ కొంకణ బ్యాచ్కి మాత్రం తెలీదు మమ్మల్ని పంపే చోటుకి వీళ్ళను కూడా పంపేయి వీళ్ళు మా బ్యాచ్ మాతో పంపే అని ఒకవేళ నేరస్థాపన చేస్తాయేమో ఒకసారి ఆలోచన చేయండి ఇప్పుడైనా ప్రార్థన జీవితం కలిగి ఉండండి దేవుడు ఎంత గొప్ప దేవుడు ఎరిగిన వారిగా ఉండండి అక్కడ ఇంకొక విషయాన్ని టచ్ చేసి ముగించేస్తాను అదేమిటంటే పాతాళములోనికి మమ్మల్ని పంపొద్దని వేడుకుంటున్నాయి ఎందుకో తెలుసా ఆయన్ని ఎందుకు వేడుకున్నాయో తెలుసా పాతాళ శిక్ష నుండి తప్పించే దేవుడు ఈయనే కాబట్టి పురుడరా ఒక్క మాట చెప్పేస్తున్నాను ఎంత ఏడ్చినా మొరపెట్టినా ఉపవాస ప్రార్థన చేసినా దురాత్మలు దెయ్యాలు వెళ్ళవలసిన ఆఖరచోటేది పాతాళమే నరకమే ఎంత ప్రార్థించినా మారుమనసు పొందినా వాటికి పరలోక భాగ్యం లేదు కానీ నరకము నుండి తప్పించుకునే అవకాశం పరలోకానికి వెళ్ళే అవకాశం మానవ జాతికి మాత్రమే ఉంది మనకుందే అవకాశం లేకపోయినా దెయ్యాలు వేడుకున్నాయి కదా దేవుణ్ణి పందుల్లోకి వెళ్ళటానికైనా ఇష్టపడ్డాయి కానీ పాతాళానికి వెళ్ళటానికి ఇష్టపడలేదు కదా పాతాళము నుండి మమ్మల్ని తప్పించు ప్రభు అని వేడుకున్నాయి కదా మరి మనం వేడుకోవద్దా ఈ సభలు నీకోసమే ఎందుకు పాతాళానికి పోతావు నరకానికి పోతావు నేను నరకానికి పోకుండా పరలోకానికి వెళ్ళాలనుకున్నాను కనుకనే వైష్ణవ్యాన్ని విడిచి క్రైస్తవ్యంలోకి వచ్చానండి నిష్టగల చాత్తాధ వైష్ణవ కుటుంబములో పుట్టిన వాడను నేను రామానుజ గోత్రం మాది రామానుజమత సిద్ధాంతాలు అవలంబించిన వాడను నేను మా నాన్నగారిని స్ఫూర్తిగా తీసుకుని కొన్నాళ్ళు మంత్రోచ్చరణ నేర్చుకుని నేను కూడా పౌరోహిత్యం చేశాను మీకు సందేహంగా ఉంటే కూటమైన తర్వాత కలవండి మీ పేరున నాలుగు మంత్రాలు చదువుతాను నేను వైష్ణవ్యమును విడిచి క్రైస్తవయంలోకి వచ్చాను అలాగనే నేను గొప్పవాణ్ణని మీ ముందు లెవలేట్లా ఒకప్పుడు పెండాలు పెట్టుకునేవాణ్ణి ఇప్పుడు దండాలు పెట్టించుకునే స్థితిలో నా ప్రభువు నన్ను ఉంచారు నీచ స్థితికి చెందిన నన్ను నా ప్రభువు నీతి స్థితికి మార్చారు స్తోత్ర మీ ముందు కూడా సాక్షిగా నిలిపారు నేను ఎందుకు ప్రభువు నమ్ముకున్నానంటే నరకము నుండి తప్పించబడటానికి పరలోకమునకు చేరటానికి మరి నీ నిర్ణయం ఏంటి నాశనం అయిపోవాలి వెళ్ళిపోవాలి నక నకలాడిపోవాలి నశించిపోవాలన్నా మీ నిర్ణయం ఏమిటి నరకము నుండి తప్పించబడాలి పరలోకమునకు చేరాలనే కదా అందుకని మనం వేడుకోవలసింది యేసు ప్రభు వారిని మాత్రమే గట్టిగా స్తోత్రం చెప్పండి నరకమును ననక పాతాళ శిక్ష నుండి తప్పించబడి పరలోకమునకు వారు వారెవరైనా వేడుకొనవలసింది ఎవరిని ప్రభు వారిని ఎందుకంటే నరక శిక్ష నుండి తప్పించగల ఏకైక దేవుడు ఆయనే మరణ పాతాళ తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నాయని చెప్పారు ఆయన తాళపు చెవుల అధికారానికి గుర్తు అంటే మరణం మీద పాతాళం మీద అధికారం ఎవరికి ఉంది యేసు ప్రభు వారికి ఉంది ఆయన మరణము నుండి తప్పించగలరు పాతాళ శిక్ష నుండి కూడా తప్పించగలరు పరలోకాన్ని ఇవ్వగలరు మూడు సార్లు వచ్చింది కరోనా నాకు ఎన్నిసార్లు మొదటిసారి నలభై ఏడు రోజులు పట్టింది తగ్గటానికి రెండవసారి పది రోజులు పట్టింది తగ్గటానికి మూడవసారి మూడు రోజుల్లో తగ్గిపోయింది హాయ్ అని వచ్చింది ఏసు నామంలో బాయ్ అని పంపించేసాం మూడు సార్లు కరోనా వచ్చింది దేవుడు మరణము నుండి నన్ను తప్పించారు దేవునికి మహిమ కలుగును కాక ఎందుకంటే మరణం మీద అధికారం ఎవరి దగ్గర ఉంది ఆయన దగ్గర ఆయన చెత్తమైతే తప్పకుండా మరణం నుండి తప్పిస్తారు నన్ను తప్పించారు మూడు సార్లు రావటం ఏంటంటే ముచ్చటగాన ఎంత చిరాకు వచ్చేసింది తెలుసా నాకు నేను ఏం చేసాను దీనికి అన్యాయం పై ఏమైనా ఆహ్వానించానా నేను సిగ్గులేదు ఆ వ్యాధికి ఆహ్వానిస్తే వచ్చిందంటే అది వేరు కానీ అడగా పెట్టకుండా పిలవకుండా వచ్చి పడిపోతూ ఉండేది నా మీద మూడు సార్లు దేవుడు ప్రాణాపాయ నుండి తప్పించారు ఈ గాడిదను దేవునికి స్తోత్ర అలాగే పాతాళ శిక్ష నుండి కూడా నా ప్రభువు నన్ను తప్పించారు దేవునికి స్తోత్ర స్నేహితులరా కనుక నరకము నుండి తప్పించబడాలన్నా పరలోకానికి చేరాలన్నా మనం వేడుకోవలసింది యేసు ప్రభు వారిని ఆయన తప్ప వేరొక మార్గము వేరొక దిక్కు లేదని గుర్తించండి ఎప్పటికైనా నామకార్థతను వీడి నమ్మకస్తులవ్వండి రక్షణ పొందని వాళ్ళు రక్షణ పొందండి ప్రభు పాదాలను ఆశ్రయించండి ప్రార్థనా పరులు కండి ఆయనంత గొప్ప దేవుడు ఎరిగిన వారిగా జీవించండి అప్పుడు మనకు నిత్య జీవమండి కనీసం దెయ్యాన్ని చూసేన బుద్ధి తెచ్చుకోండి దేవుడి క్లుప్త వివరణ మన వినికిడిలో దీవించునుగాక ఆమె తనలో ఉంచు కనులు మూయండి ప్రార్థన చేద్దాం ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థన చేయండి ఇదిగో దెయ్యాలు దేవునికి ప్రార్థన చేశాయి మనం చేయకపోతే అలా దెయ్యములను చూచైనా మనం బుద్ధి తెచ్చుకోవాలి కదా ఆయన ఎంత గొప్ప దేవుడో ఎరిగి ఉన్నాయి దెయ్యాలు నీవు ఎరిగిన వాడవుగా ఎరిగిన దానవుగా ఉండకపోతే ఎలా నరకానికి పోతావు కదా జాగ్రత్త అవి ఎంత ఏడ్చినా ప్రార్థించినా ఉపవసించి ప్రార్థించినా అవి పోవలసినది నరకానికే కానీ నరకము నుండి తప్పించబడే అవకాశం మనకుంది మానవ జాతికుంది దేవుణ్ణి ఆశ్రయిస్తే యేసు ప్రభువు వారిని వేడుకుంటే ఆయన ఎంత గొప్ప దేవుడు ఎరిగి ఉంటే ఖచ్చితంగా నీవు నరక శిక్ష నుండి తప్పించబడతావు పరలోకానికి వారసుడవు వారసురాల అవుతావు కనుక దెయ్యములను చూచైనా మనం బుద్ధి తెచ్చుకోవాలి ఎవరికి వారు ప్రార్థనలో ఉండండి దేవా నీకు ప్రార్థన చేస్తానయ్యా నీవెంత గొప్ప దేవుడవో ఎరిగి ఉంటాను నన్ను నరకము నుండి తప్పించు ప్రభువా పరలోకానికి వారసుడుగా చెయ్యి వారసురాలుగా చెయ్యి అనే తీర్మానం కలిగిన వాళ్ళు ఇక్కడ ఎవరైనా ఉంటే మీ రెండు చేతులు పైకి చూపండి మీ కొరకు ప్రార్థన చేస్తారు సిగ్గుపడకండి చేతులు ఎత్తటానికి మన దేవుడు సిగ్గుపరిచే దేవుడు కాదు ధైర్యముగా చేతులెత్తి మీ తీర్మానమును తెలియపరచండి ప్రభువా మీకు స్తోత్రము దేవా విత్తబడిన వాక్యమునకు నీరు కట్టి ఫలింపు కలిగించండి మీ రెండవ రాకడకు ప్రతి ఒక్కరి నాయత్తపరచండి తీర్మాన ఎత్తిన బిడలు ఉన్నారు వారి తీర్మానాలను మీరు స్థిరపరచండి వారిని బలపరచండి తీర్మానములకు తగిన జీవితములు జీవించే కృప బిడలపై కృమ్మరించండి ఈ అందరినీ నింపండి ప్రతి ఒక్కరి వెంట కృపాక్షేములు వెళ్ళినట్లుగా అనుగ్రహించండి ఈ సభలకు ప్రతి ఫలముగా సంఘములు నూతనాత్మలు చేర్చబడునుగాక సేవ విస్తరించునుగాక పరిచర్య ప్రభలునుగాక ప్రతి వ్యతిరేకత పాద బీటమగునుగాకనామంలో ఈ మనవులన్నీ అడిగి జవాబు పొంది ఉన్నాము తండ్రి మీ మీ స్థలాలలో మీరు అలాగే ఉండండి స్థానిక సంఘమంతటికి నిండైనటువంటి వందనములు తెలియజేస్తున్నాను పీసీసీ ఎల్సిసి వారికి సంఘ పెద్దలకు స్త్రీల సమాజానికి యవ్వన బృందానికి సండే స్కూల్ పిల్లలకు కూడా ప్రత్యేకమైన వందనాలు స్థానిక సంఘ సిఆర్ గారికి వారి కుటుంబమునకు నిండైన వందనములండి అలాగే అభిషక్తులు ప్యారిష్ గురువులు దైవజనులకు ప్రభునామంలో వారికి వారి కుటుంబానికి నిండైన వందనములు ఇంత అననుకూలతలో కూడా ఇంత ఆసక్తిగా ఉన్నారు ప్రత్యేకముగా దేవుడు మిమ్ములను దీవించునుగాక ప్రభు చిత్తమై ప్రభు రాకడ ఆలస్యమైతే మరొకసారి కలుద్దాం దేవుని సన్నిధి మనకు తోడుగా ఉండునుగాక అవునా అందరూ చప్పట్లు పెడదామండి చాలా రోజు చక్కటి వాక్య సందేశాన్ని మనతో పంచుకున్నటువంటి జాతీయ అంతర్జాతీయ ప్రసంగికులు కె జాన్ మంగాచార్ అయ్యారికి మన సంఘపక్షంగా వారికి మా హృదయపూర్వకమైన కృతజ్ఞత వందనాలు అయ్యగారికి తెలియజేస్తూ ఉన్నాం వాతావరణం అనానుకూలంగా ఉన్నప్పటికీ ప్రయాణ సౌకర్యం కొంచెం ఇబ్బంది అయినప్పటికీ కూడా ఇచ్చిన డేటుని బట్టి దేవుని కృపను బట్టి వారు మన మధ్యలోకి వచ్చిన విధానాన్ని బట్టి సంతోషిస్తూ చక్కటి వాక్యాన్ని అందించిన సేవకుల్ని గౌరవిస్తూ సత్కరించాలని మరి ప్రియులు ఆశపడుతూ ఉన్నారు

సభలను ఉద్దేశించి ఓట్ ట్యాంక్స్ సురేంద్రబాబు గారు తెలియజేస్తారు వందన సమర్పణ చేస్తారు తదుపరి ముగిం ప్రార్థన పరలోక ప్రార్థనతో అయ్యారు మన మధ్య నుంచి వెళ్తున్నాం అందరూ కూడా చప్పట్లు కొడదాం చక్కటి సందేశాన్ని అందించినందుకు బ్రదర్ కె జాన్ మంగాచార్య గారికి మన స్థానిక ఉప్పకొండ సంఘం తరఫున నిండు వందనములు తెలియజేస్తున్నాను మరి ముఖ్యంగా ఈ రక్షణ స్వార్థ ఉద్యోగ సభలు ఇంత జయప్రదం కావడానికి ప్రతి ఒక్కరూ ఎంతో కష్టపడి పనిచేశారు వారు వీరని కాదు అంతా ఒకే మాట మీద ఉండి చక్కగా కష్టపడి అందరికీ అన్ని సౌకర్యాలు కల్పించిన విధానాన్ని బట్టి దేవాతి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను గురుమండల అధ్యక్షులు సభాధ్యక్షులు రెవరెంట్ లివింగ్స్టన్ అయ్య గారికి నిండారు వందనాలు తెలియజేస్తున్నారు వారు మూడు రోజులు మన మధ్య నుండి చక్కగా నడిపించిన విధానం ఎంత గొప్పది అలాగే సిఆర్ గారు కూడా వారి వారి ఉద్యోగం చక్కగా నిర్వర్తించారని స్థానిక సంఘం తరఫున నిండు వందనాలు తెలియజేస్తున్నాను మరి ముఖ్యంగా నేను సంతోషించేది యూత్ వారు ఎంత కష్టపడి ఆ టెంటల్ దగ్గర నిలబడి భోజన సదుపాయాలు అందరికీ సమృద్ధిగా అందజేశారు అందుబట్టి వారి యూత్ వారికి మనందరం చప్పట్లు కొట్టి ఒకసారి వారిని ఆనందపరుద్దాం నిజంగా ఒకే మాట మీద చక్కగా నిలబడి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చక్కగా స్టాండ్ అయ్యి ఈ కార్యక్రమాన్ని నడిపించడంలో వారు ఎంతో కృషి చేశారని నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆనందిస్తున్నాను అలాగే పీసీసీ వారు అలాగే సంఘ పెద్దలు అలాగే స్త్రీల సమాజం వారు చక్కని పాటలు పాడి దేవుణ్ణి మహిమపరిచిన విధానం ఎంతో గొప్పది అలాగే ప్రభాకర్ రావు ముఖ్యంగా అక్కడ కారు పార్కింగ్కి ఒక్క బైక్ కూడా యువతలకు రాకుండా ఎంతో చక్కగా వాచ్మెన్ డ్యూటీ చేసినటువంటి ప్రభాకర్ రావు గారికి సంఘం తరఫున నిండు వందనాలు చెయ్యి చేస్తున్నాను మరి ముఖ్యంగా ఇలాంటి సభలు మరలా పునర ప్రారంభం అవ్వాలని దేవాతి దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను అందరూ కష్టపడి పనిచేశారు వారు వీరు అని కాదు ప్రతి ఒక్కరికి ఈ మూడు రోజు కూటాలు జయప్రదం చేసినందుకు మరి దైవ సేవకులు మన మధ్యలో మొదటి రోజు జోసఫ్ పై గారు వచ్చారు రెండవ రోజు జార్జ్ బుష్ గారు వచ్చారు మూడవ రోజు మంగాచార్యులు గారు వచ్చారు మూడు రోజులు మన దగ్గర బ్రదర్ ఎనోష్ రాజు గారు ఉన్నారు ముగింపు ప్రార్థన ఆశీర్వాదం తీసుకున్నాక బయలుదేరాలని కోరుచున్నాను కనుక మీ అందరికీ ప్రత్యేకమైనటి వందనాలు అలాగే మెరారికి ఇస్రాయేల్కి ప్రతి ఒక్కరికి ఎవరినైనా మర్చిపోయి బన్ను వారి టీమ్కి ప్రత్యేకమైనటి వంద వందనాలు సౌండ్ సిస్టమ్ అరేంజ్మెంట్ చేసిన బిడ్డలకి మరి సంఘం తరఫున నిండు వందనాలు తెలియజేసుకుంటూ నీ నా కొద్ది మాటలు ముగిస్తూ అయ్యగారికి సమయాన్ని ఇస్తున్నాను చాలా క్లుప్తంగా వందన సమర్పణ చేసినటువంటి సురేంద్రబాబు గారి వందనాలు ఒకవేళ సభల విషయంలో ఎవరినైనా ఉంటే దయతో మన్నించాలని ప్రేమతో మనం చేస్తున్నాను అలాగే దూర ప్రాంతం నుండి ఇచ్చేసినటువంటి వారికి భోజన కార్యక్రమాలు సిద్ధపరచబడ్డాయి దయచేసి మీరు వెళ్తూ వెళ్తూ భోంచేసి వెళ్ళాలని ప్రేమతో మనం చేస్తూ మీ అందరికీ మరొక విషయం ఏంటంటే నా శక్తి లోపం లేకుండా సాధ్యమైనంత వరకు సభ నేను న్యాయంగా క్రమంగానే జరిగించానని నేను అనుకుంటా ఉన్నాను ఒకవేళ ఈ సభ ఏమైనా పొరపాట్లు దొర్లుంటే ఏమైనా మనసుంటే దయచేసి నన్ను మన్నించవలసిందిగా ప్రేమతో మీ అందరికీ సభాముఖంగా తెలియజేస్తున్నాను నా శక్తి వంచన లేకుండా చక్కగా జరిగించానని నేను అనుకుంటా ఉన్నాను ఒకవేళ సభ అధ్యక్షతలో ఏమైనా లోపాలు ఉంటే మన్నించాలని కూడా మనం చేస్తూ మిగతా విషయాలు వచ్చే ఆదివారం సంఘ పెద్దలు వివరిస్తారు సభల కొరకు ఎవరు స్పాన్సర్ చేశారు ఎవరెవరు ఏ విధంగా కానుకలు ఇచ్చారు అవన్నీ కూడా వచ్చే ఆదివారం చెప్పబడతాయని మీ అందరికీ కూడా మనం చేస్తున్నాను ఇంకేమన్నా చెప్పేవి లేవుగా రైట్ మన అందరూ లేచి నిలబడదాం ముగింపు ప్రార్థన పరలోక ప్రార్థన ఆశీర్వాదంతో ఈ సభలను ముగించుకుని దైవాశీర్వాదం పొందుకుని మన గృహాలకు వెళ్దాం గల తండ్రి మీ నామానికి వందనాలు స్తోత్రాలు మీ వల్ల కృప వలన ముప్పుగుంట గ్రామాన్ని సంఘాన్ని ప్రేమించి మూడు నాలుగు ఐదు తేదీల్లో చక్కటి ఉజ్జీవ సభలు ఏర్పాటు చేసుకోవడానికి మీరు ఇచ్చిన కృపకై వందనాలు తండ్రి చక్కగా ప్రారంభం నుండి ముగింపు వరకు తోడుగా ఉండి ఈ మూడు రోజులు కూడా ఘనముగా జయకరంగా మీరు జరిగించారు ఈరోజు వాతావరణం వల్ల వర్షం వల్ల ఆటంకం ఏర్పడినప్పటికీ సభకు ఏ విధమైన అభ్యంతరం లేకుండా మీ దాసుల్ని తోడుకొచ్చారు చక్కటి వర్తమానం అందించారు దూర ప్రాంతం నుండి బిడ్డలకు కూడా చక్కగా రావటానికి సహాయం చేసినందుకు వందనాలు ఈ సభలు ప్రతి సంవత్సరం కూడా మీ కృపను బట్టి జరపబడటానికి సహాయం చేయండి సభల కొరకున ఎందరెందరో బిడ్డలు గుప్పులు విప్పారు ఎందరెందరో కష్టపడ్డారు ప్రయాసపడ్డారు శ్రమించారు ఆర్థిక సహాయం చేశారు ఏ రూపంలో సభల కొరకు నాయన తమ వంతు సహాయతనిచ్చారు వారందరిని బట్టి పేరు పేరున తండ్రి ఆ జ్ఞాపకం తెచ్చుకోండి దీవించండి వారి ప్రయాస వ్యర్థం కాదని మేము నమ్ముతున్నా వారిని బహుగా ఆశీర్వదించండి సండే స్కూల్ పిల్లలు సహకరించారు యూత్ వారు సహకరించారు అలాగే స్థానిక పెద్దలు బహుగా సహకరించారు పిసిసి వారు స్త్రీల సమాజం వారు కమిటీ మెంబర్సు ఒకరని కాకుండా తండ్రి అందరూ కూడా చాలా చక్కగా సహకారాలు అందించి ఈ సభలను జయకరంగా జరిగించినందుకు వందనాలు వారిని వారి కుటుంబాలందరూ దీవించండి దూర ప్రాంతాల నుండి చేసిన బంధువులు ఆడపడుచులు అల్లుడుగారులు దేవాస్థానికులు అందరూ కూడా ఎంతగానో సహకారం అందించారు వారిని కూడా దీవించండి సభలకు ముఖ్యంగా ప్రయాసపడినటువంటి బిడ్డలు మెరారి గారు ఇజ్రాయల్ రాజు గారు సురేంద్రబాబు గారు అలాగే క్వైర్ టీంలో ముందున్నటువంటి ప్రియులు భాస్కర్ గారు అయ్యామర్ అలాగే నోస్ రాజు గారు జార్జ్ బుష్ గారు జాన్ మంగాచార్లయ్య గారు అలాగే నాయన నజరేస్ గారు జోషప్ రాజు గారు ఎందరైతే సభలకు ఆహ్వానించబడి ఆయా పాటల ద్వారా వాక్య సందేశాల ద్వారా మహింపర్చ వారిని వారి కుటుంబాలు వారి పరిచయం దీవించండి చక్కటి సంగీతం ద్వారా మరి ప్లే చేసినటువంటి అన్నయ్య బన్ను గారిని వారి బృందాన్ని దీవించండి ఈ మూడు రోజులు కూడా చక్కటి సంగీతాన్ని ప్లే చేయడానికి ఇచ్చిన కృపకాయ వందనాలు ఇంకానూ సంగీతాన్ని విస్తరం చేయండి ఆర్కెస్ట్రా బృందాన్ని దీవించి పలు ప్రాంతాల్లో చక్కగా నీ దాసులు నడిపించమని ప్రార్థిస్తున్నాను అలాగే నాయన మమ్మల్ని మా కుటుంబాన్ని స్థానిక సంఘ సిఆర్ గారు సిఆర్ అమ్మగారు వారు కూడా ఎంతో ప్రయాసపడ్డారు కష్టపడ్డారు తండ్రి వందనాలు చిన్నవాడునైనా నన్ను నిలబెట్టుకుని ఈ మూడు రోజుల సభ అధ్యక్షతలో చక్కగా తండ్రి ఏది ఎలా చేయాలో ఏ విధంగా జరిగించాలో అని చక్కటి జ్ఞానం ఇచ్చి నన్ను నడిపించినందుకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను సభలు జయకరంగా జరిగించారు వందనాలు వర్షాన్ని ప్రభు రద్దు చేయని నాయన బిడ్డలందరూ వెళ్ళబోతూ ఉన్నారు మరి ప్రయాణంలో తోడుండి క్షేమకరమైన శుభప్రదమైన ప్రయాణాన్ని అనుగ్రహించమని భోజనాలు చేసి తిరిగి వెళ్ళటానికి కృపనిమ్మని సభలకు సహకారం అందించిన వారు మరొకసారి జ్ఞాపకం తెచ్చుకుని దీవించి ఆశీర్వదించమని మహిమా ఘనత ప్రభావములను మీకు ఆరోపిస్తూ మా ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన ఉన్నతమైన నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె పరలోకమందున్న మా తండ్రి మీ నామం పరిశుద్ధపరచబడిగాక మీ రాజ్యం వచ్చుగాక మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి మీద నెరవేర్నుగాక మన ఆహారము నేను మాకు దయచేయము మా ప్రాధం చేసిన క్షమించిన ప్రకరణకు క్షమించము సాధనలు తేక ఇన్ను తప్పించము రాజ్యము శక్తి మహిమ నిరంతరం నావు తండ్రి ఆమె తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన ఏసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూను సభలకు విచ్చేసి దైవ సందేశాన్ని అందించిన సేవకులకును స్థానిక సంఘ పెద్దలకు పీసీస్ వారికి స్త్రీల సమాజం సండే స్కూల్ పిల్లలు యూత్ వారికి కమిటీ మెంబర్స్కును సంగీతం అందించినటువంటి ఆర్కెస్ట్రా బృందం వారికి చక్కటి పాటలు పాడిన క్వైరీ టీం వారికి అలాగే నడిపించిన దాసులకును అలాగే స్థానిక సిఆర్ గారికి కుటుంబానికి అధ్యక్షులుగా నాకు నా కుటుంబమునకును సభలకు ముఖ్యంగా ముందుకి వచ్చి నడిపించిన ప్రియులు ఆ మెరారి గారు ఇజ్రాయల్ రాజు గారు సురేంద్రబాబు గారు వారి కుటుంబాలకు సభలకు ఆర్థిక సహాయం అందించిన బిడ్డలకు స్పాన్సర్ చేసినటువంటి బిడ్డలకు అన్ని విధాలలో సభలకు సహకరించిన వారందరికీ త్రియేక దేవుని దీవెన కాబ్దాల భద్రత ప్రయాణమే తిరిగి వెళ్తున్న వారికి మన గ్రామానికి సంఘమునకును

రాజుల రాజుకు ప్రభువుల ప్రభుకు రాబోతున్న మెస్సియకు సభలను జైకరంగా జరిగించిన దేవాతి దేవునికి బోలో ప్రభు ఏ మహారాజుకి అందరి కొందనాలండి దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించిన గాక ఆ భోజనం చేసేటువంటి వారు ఎవరైనా ఉంటే భోజనం వెళ్ళాలని మనం చేస్తున్నాం ఆదివారం చెప్తారని చెప్పేసి ఈ సభల నిమిత్తమై స్పాన్సర్ చేసినటువంటి వారు సహకారం అందించినటువంటి వారన్నీ కూడా మరి పెద్దలు ఆదివారం తెలియజేస్తారు వాట్సాప్ ద్వారా ఆ ఫోన్పే అవి డబ్బులు పంపించినటువంటి అవన్నీ కూడా పెద్దలకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు అవి ఆదివారం తెలియజేయబడతాయని